సిఆర్డీఏ చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాల్సిన హైకోర్టు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అన్ని పనులు పూర్తి చేయాలని, రైతులకు 3 నెలల్లో అభివృద్ధి పరిచిన ప్లాట్లు అందించాలని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప భూములను తాకట్టు పెట్టొద్దని హైకోర్టు సూచించింది. మరోవైపు నిన్ననే ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం నిధులు విడుదల చేసింది. అమరావతిలో సచివాలయ నిర్మాణానికి, ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేసింది. మరోవైపు రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై అమరావతి రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ న్యాయం చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇప్పటికే అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అమరావతిని భ్రమరావతిని చేసిన గడులని ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎప్పటికైనా ధర్మం న్యాయం గెలుస్తుందని, అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్థమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిపై కోర్టును తీర్పును ఆయన స్వాగతించారు. రాజధాని విషయంలో ఎందుకు మాట తప్పాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు బాబు. జగన్ తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడని, రాజధాని ఇక్కడే అన్నారని, 3 క్యాపిటల్ అని ఇప్పుడు 3 ముక్కల ఆట మొదలు పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. చరిత్రహీనుడిగా జగన్ మిగిలిపోతారని ఈ విషయం 5 కోట్ల మంది ప్రజలదన్నారు చంద్రబాబు. ఇక రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును జనసేన స్వాగతించింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపిందని పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో ఉండాల్సిన పరిపాలన సీఎం జగన్ ఆధ్వర్యంలో నిరంకుశ ధోరణిలో సాగుతుందని విమర్శించారు. అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇది అమరావతి పరిస్థితి చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత 3 రాజధానుల అంశం తెర మీదకు వచ్చింది. దాన్ని చట్టం కూడా చేయడం జరిగింది, అసెంబ్లీ సాక్షిగా పేర్కొనడం జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి అక్కడున్న ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ఆ విషయం అంతా తెలిసింది. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ప్రభుత్వానికి మరొక షాక్ తగిలిందనే చెప్పొచ్చు. మరి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి? మరి కోర్టు అడ్వకేట్ జనరల్ తోటి మళ్ళీ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయనతోటి ఇందాక మీటింగ్ కూడా పెట్టారని వచ్చిన బ్రేకింగ్స్. మరి ఇంకా 3 రాజధానుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే కోర్టు తీర్పుకి తల వంచి ఏవైతే అభివృద్ధి పనులు ముందుగా మనం మాట్లాడుకున్నాం కదా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ప్రశ్నలుగా ప్రశ్నార్థకంగా మిగిలే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా కోర్టు అడుగు పెట్టింది కాబట్టి, కోర్టు తీర్పు వెలువడింది కాబట్టి ఇక వేరే అవకాశం తక్కువ అని చెప్పి నిపుణులు మాట్లాడే పరిస్థితి. కానీ ఇందులో ఏమైనా వేరే అంశాలు ఉన్నాయా, టెక్నికల్ అంశాలు ఉన్నాయా? ఎందుకంటే ఒక తీర్పు వచ్చిన తర్వాత దాన్ని వేరే రకంగా కూడా వెళ్ళిన హైకోర్టుకి ఇచ్చిన తీర్పుని, పై కోర్టుకి వెళ్ళిన తీర్పు, ఇవన్నీ కూడా ఈరోజు చాలా చర్చనీయాంశంగా మారుతున్న విషయం. ఇక ఇదేషుపై మనతో పాటుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు లైవ్లో జాయిన్ అయ్యారు. ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం. నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారు. అమరావతి అంశం ఎట్టకేలకి హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ రకంగా చూస్తున్నారు? ఎందుకంటే మీరు కూడా ఈ విషయంలో అక్కడికి ఆ సభకు వెళ్ళడం జరిగింది, పాదయాత్రల సభ వాళ్ళందరికీ సంఘీభావం తెలపడం జరిగింది, తిరుపతి సాక్షిగా ఆ సభలో చాలా కాలం తర్వాత మీరు పాల్గొనడం జరిగింది. ఓవరాల్గా జరిగిన ఈ అంశాన్ని ఇక్కడతో ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడినట్టేనా, ఇంకేమైనా ఉన్నాయండి? ఇది ఫుల్ స్టాప్, 100కి 100 పాళ్ళు. చాలా స్పష్టమైన తీర్పు. నేను ఆల్మోస్ట్ మెయిన్ పోర్షన్ అంతా కూడా చాలా కూలంకషంగా చదివాను. ఎటువంటి, ఇట్స్ ఎ ఫుల్ ప్రూఫ్ తీర్పు ఇది. ఇంకా ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా, మరి గతంలో మనం చాలాసార్లు ఒక 2 అంశాల మీద స్పెసిఫిక్గా మాట్లాడుకున్నాం. అగ్రిమెంట్ అది, స్టాచ్యూటరీ అగ్రిమెంట్ అది, రైతులు ఏపీసీఆర్డీఏ చేసుకున్న అగ్రిమెంట్ని దాన్ని ఎవరు కూడా అండూ చేయడానికి లేదు. అంటే కొంచెం లైటర్ వేన్లో, అంటే ఇప్పుడు మన నాటు భాషలో, మన గోదావరి జిల్లాల భాషలో మాట్లాడాలంటే ఎవరో ఏదో గర్భం చేసి పారిపోతే అవతల వాటి మీద ఎంత తప్పో అంతకంటే పెద్ద తప్పు అన్నమాట. ఒక కాంట్రాక్ట్ సైన్ చేసి నేను అచ్చేస్తా ఇచ్చేస్తా, ఈ ప్రాంతంలో కోర్టు ఇది వస్తుంది, ఈ ప్రాంతంలో అసెంబ్లీ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది అని చెప్పి చెప్పి అగ్రిమెంట్ చేసి మన భూమి సార్ అనేది
రైట్ ఇది రఘురామకృష్ణరాజు గారి ప్రశ్న ఎందుకంటే మొదటి నుంచి కూడా మూడు రాజధానులు అన్న అంశంపై విభేదిస్తూనే ఉన్నారు ఆ పార్టీలో ఎంపీగా ఉన్నప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు గారు ప్లీజ్ సరే కట్ అయింది స్టేజ్లో కట్ అయిందో ప్లీజ్ ప్లీజ్ సో ఇది ఫుల్ ప్రూఫ్ అగ్రిమెంట్ ఆ ఏదైతే రైతులతో సైన్ చేశారో అది అండూ చేయడానికి లేదు అదే చాలా స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా మీరు శాసనసభలో ఈ మూడు అంగాలని ఏదైతే ఆ లెజిస్లేచర్ జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ ఉందో అది ఆర్టికల్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు లేదు దట్ పవర్ వెస్ట్ ఓన్లీ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే పార్లమెంట్ సో పార్లమెంట్ ఆమోదిస్తే తప్ప దానికి ఆ రకంగా మీరు ఇష్టం వచ్చినట్టు మూడు ఒక దగ్గర అది ఒక దగ్గర ఇది డివైడ్ చేసుకోవడానికి లేదు అని చాలా స్పష్టంగా చెప్తూ మళ్ళీ వీళ్ళు మా సత్యబాబు గారు చెప్తున్నారు ఈ కొట్టం కాడు ఎవరు ఎవరు పడితే నోటు కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు ఏంటంటే మేము మూడు చేస్తాం మూడు కాకపోతే రెండు చేస్తామని ఏమి చేయడానికి లేదు మీకు ఆ పర్టికులర్ రాజధానికి సంబంధించి ఒకసారి పార్లమెంట్ ఆమోదం అయిన తర్వాత మళ్ళా పార్లమెంట్ కి ఆ పవర్ ఉంది తప్ప మీ శాసనసభకి ఆ హక్కు లేదు మీరు చాలాసార్లు ప్రస్తావించారు ఈ అంశాన్ని మీరు లైవ్ లో చాలాసార్లు ప్రస్తావించారు కూడా చాలాసార్లు ప్రస్తావించాం అదే అవును మొట్టమొదటిసారి యాక్చువల్ గా ఈ అంశాన్ని పార్లమెంటుకు రావాలి తప్ప మీకు సంబంధం లేదర్రా అని చెప్పి నేనే చెప్పడం జరిగింది ఈ విషయం మీద అమిత్ షా గారికి నేను సుమారు ఒక 8 నెలల క్రితం లెటర్ కూడా రాయడం జరిగింది ఆ లెటర్ మీడియాకు కూడా ఇచ్చా సో బట్ ఊహించిన దానికన్నా కూడా ఇంకా మిన్నగా అద్భుతమైన జడ్జిమెంట్ భారతదేశ న్యాయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన జడ్జిమెంట్ ఇది ఇన్ఫాక్ట్ లిఖించబడ్డ జడ్జిమెంట్ ఇది ఒక ఇలాంటి ఉన్మాద ప్రభుత్వాలు రేపు భవిష్యత్తులో ఏదైనా వస్తే వాళ్ళకి చంపపెట్టు లాంటి జడ్జిమెంట్ ఇది మంగళ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి ఆర్టికల్ 4ని ఉపయోగించుకుని చాలా స్పష్టంగా ఇచ్చారు అలాగే ఆర్టికల్ 14 ఆర్టికల్ 21 ఇదే కాకుండా 300A రైట్ టు ప్రాపర్టీ ఇవన్నిటిని కూడా చాలా డీటెయిల్డ్గా ఎలాబొరేట్గా ఇచ్చిన జడ్జిమెంట్ ఇది అంతేకాకుండా లేఖి స్వభావంతో సంకుచిత స్వభావంతో ఒక ఇద్దరు జడ్జిలు ఇందులో ఉండడానికి వీల్లేదు మీరు రిక్లూస్ చేసుకోవాలి అని అంటే కూడా దాన్ని కూడా చంపపెట్టులాగా ఒక ఆర్డర్ ఇవ్వటం 18 పేజీలు ఆర్డర్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఏదైతే ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో సుమారు ఒక 40-50 పిటిషన్లు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా 50,000 చొప్పున మరి కోర్టు ఖర్చులు కూడా ఆ రెస్పాండెంట్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది చరిత్రాత్మక జడ్జిమెంట్ గారు ఇందాక కొద్దిసేపటితో మీ సీఎం గారు అడ్వకేట్ జనరల్తో ప్రత్యేకంగా సమావేశం అయ్యి దీని మీద ఏవో చర్చలు జరిపినట్లుగా వస్తుంది ఏమైనా అవకాశం ఉందా పైకోర్టుకు వెళ్ళడం అలాంటివి ఏమన్నా ఏముందండి ఎన్నిసార్లు ఓడిపోయారు రంగుల మీద 4 సార్లు లెంపలు వేయించుకున్నారు మా వాళ్ళకి లేదు ఇది నో శరం వెళ్తారు సుప్రీంకోర్టుకి వెళ్తారు డెఫినెట్గా మేకపోతే గాంభీర్యంతో అక్కడ స్టే రాదు నెంబర్ 1 15 రోజులు కాకపోతే ఒక 30 రోజుల్లో కొట్టివేయడం జరుగుతుంది అంతే ఇంకా తర్వాత వేరే వెళ్ళడానికి ఏ కోర్టు లేదు ఇది ప్రజాకోర్టుకి వెళ్ళి మరి ఎలక్షన్కి వెళ్ళిపోతారేమో చూద్దాం ఎందుకంటే అసలు మళ్ళీ ప్రజాకోర్టుకి వెళ్ళి సరే మళ్ళీ ఓటేసి ప్రజలు అయితే ఎవరు లేరు మళ్ళీ ఈయన అసెంబ్లీలో పెట్టుకోవడానికి లేదు సో కాబట్టి ఇంకా ఒకే ఒక అవకాశం ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ పార్టీ అంటాడు కాబట్టి రేపు దేశంలో ఈయన ముఖ్యమంత్రి అయ్యి సారీ ప్రధానమంత్రి అయ్యి మరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మా వాళ్ళకి 3/4 మెజారిటీ వచ్చేస్తే యూసరా రైకాపా ఎంపీలకి దేశంలో యూపీలో బీహార్లో అంతా వీళ్ళు స్వీప్ చేస్తే అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే అప్పుడు జరుగుతుంది కాబట్టి అది మన అది ఊహాతీతమైన ఆలోచన కాబట్టి మరి ఆ లెవెల్కి వెళ్తే తప్ప ఇది జరిగేది కాదు సో కాబట్టి నేను లైటర్ ఏం చెప్తున్నా అది జోక్గా చెప్తున్నా ఇది జరగదు గతంలో మనం అనుకున్నట్టే ఇది ప్రజా విజయం అమరావతి మహిళల విజయం అమరావతి రైతుల విజయం రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం సార్ ఇందులో ఎంతమంది అక్కడ కూర్చుని మేధో మదనం చేసినా ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద లారీలు తీసుకొచ్చినా పీకిదేమీ లేదు
అక్కడ ఏదన్నా మరి ఏదో మామూలుగా మరి చాలా మంది అంటూ ఉంటారు మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు చిన్న ఇన్సిడెంట్లు అయితే వాజులు పగులుతాయని పెద్ద ఇన్సిడెంట్లు అయితే టీవీలు పగులుతాయని అలా ఏదన్నా పగలగొట్టుకుంటే పగలగొట్టుకోవాలి తప్ప అంతకు మించి జరిగేది ఏమీ లేదు ఎంతమంది మేధో మదనం చేసినా సరే ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత అంత స్పష్టంగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత 3 మెంబర్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు ఇద్దరు జడ్జిలు ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఏమీ లేదు ఎందుకంటే చదివితే మనకు అర్థమైపోతుంది చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా పామరుడు కూడా అర్థమయ్యేటట్టుగా ఆర్టికల్లో ఉన్న ప్రొవిజన్ ఏంటి ఎలా ఇంటర్ప్రెట్ చేశారు ఎందుకు ఇంటర్ప్రెట్ చేశారు కాన్స్టిట్యూషనల్ సైలెన్సెస్ ఉంటే మనం ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి రాజ్యాంగం కోర్టుకి ఇచ్చిన హక్కు ఏంటి ఎక్కడైనా కొంత కన్ఫ్యూజన్ ఉంటే వీళ్ళు ఎలా చేయాలి అనే దాని మీద చాలా స్పష్టంగా ఉంది ఈ శాసనసభకు హక్కు లేదు అని చాలా స్పష్టంగా అంటే హక్కు లేదంటే ఈ విషయం మీద చర్చించే హక్కు మీకు లేదు ఈ సభకు అని కూడా సరే ఒక్క విషయం సరే సరే ఒక్క విషయం మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది మూడు ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందులాగా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్లతోటో లేకపోతే కట్టుబట్టలతోటో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని తీసుకున్న నిర్ణయం ఓకే ఇందులో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు చట్టం కాదన్నది కానీ 5 కోట్ల మంది ప్రజలు అవనీయండి లేకపోతే వివిధ ప్రాంతాల వాళ్ళు అవనీయండి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారనుకోవచ్చా దీన్ని డెఫినెట్గా ఇది అసలు ప్రజలందరూ కూడా అసలు అలా కాదు ఎప్పుడైనా అనంతపురముడు విశాఖపట్నంలో సెక్రటరీ ఉండాలని కోరుకుంటాడా లేదా విశాఖపట్నముడు కర్నూలులోనూ ఇంకెక్కడో కోర్టు ఉండాలని కోరుకుంటాడా లేదా అందరికీ ఆమోదయోగ్యంగా ఒక సెంటర్లో ఒక ప్లేస్లో ఉండాలని కోరుకుంటారు అంతే తప్ప అక్కడ వేరే రకంగా మనం అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏమో ఎలగొడుతున్నారు అనంతపూర్లో ఉన్న కియేగాడి మీద ఊరికైనా ఎవరు పడతా వెళ్ళి బెదిరిస్తూ ఉంటారు సో ఓవరాల్గా ఎలా అభివృద్ధి చేయాలి అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ తోటి వెళ్ళాడు ఆయన సరే మరి ప్రజలు ఎందుకనో మరి ఈయన మా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో మేము చెప్పిన మాటలన్నీ వీళ్ళకి ఎక్కువగా రుచించినాయి మరి నేను కూడా అప్పుడు ఈయనంతా మనస్ఫూర్తిగా నిజాలే చెప్తున్నారని మేము కూడా అనుకున్నాం కానీ మరి మరి మా ముఖ్యమంత్రి గారు అనుకునేవన్నీ చేయాలి అంటే ఈ ఈ దేశ బడ్జెట్ కూడా ఆయనకి సరిపోదు మరి ఇంకా చైనా దగ్గర నుంచి కూడా తెచ్చుకోవాలి ఈయన ఈయన మనసులో ఉన్నాయన్నీ జరగాలి రఘునాథ్ గారు ఇంకొక విషయం అంటే సంసారం నడిపే పద్ధతి అది కాదు ఓకే ఖచ్చితంగా ఈరోజు కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఆ డైరెక్షన్ లో అయితే వెళ్లాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వాలు అవనియండి ఎవరు అవనియండి కానీ ఇక్కడ మాకు అనుకూలంగా లేదు నేను అక్కడ కూర్చుండి నేను పాలన చేస్తాను అంటే దానికైనా కోర్టు అడ్డుకుంటుందా మీరు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దని ఆ ఛాన్స్ లేకపోలేదు కదా కొంతమంది విశ్లేషకులు మాట్లాడేది సీఎం గారి క్యాంపస్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచే సాగుతుంది మాకు వెసులుబాటు కోసం అక్కడికి నుంచి చేస్తాము అని ఒకవేళ ఈయన వెళ్ళిపోతే రాజధాని కాకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదు ఆ పేరు ఎత్తకుండా వెళితే అంటే ఆయన ఒక్క ఆయన వెళ్ళి శ్రీశైలం అడవుల్లో ఉన్నా కూడా ఇబ్బంది ఏమి లేదు విశాఖపట్నంలో ఉన్నా ఎక్కడున్నా పర్వాలా ముఖ్యమంత్రి గారు ఆయన ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఆ సెక్రటేరియట్ కానీ మిగిలినవన్నీ ఇక్కడి నుంచే ఫంక్షన్ అవుతాయి సో కాబట్టి ఆ చాయిస్ ఆయనకు ఉంటుంది దాన్ని ఆయన రాజధాని అంటానికి లేదు సో ముఖ్యమంత్రి గారు మళ్ళీ విశాఖపట్నం ఎందుకు ఆయన ఇడుపులపాయే వెళ్ళిపోవచ్చు పులివెందులు వెళ్ళిపోవచ్చు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది ఏమీ లేదు సో ఆయన హ్యాపీగా ఆయన ఇంట్లో ఉంటేనే ప్రజలకు పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది హీ కెన్ రూల్ ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఇక్కడికి రావచ్చు ఏమైనా క్యాబినెట్ మీటింగ్ ఉంటే ఆ మంత్రులనే ఆయన ఇంటికి రమ్మని చెప్పి అక్కడే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ దాన్ని రాజధాని అనరు ముఖ్యమంత్రి గృహం అంటారు ఆ ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడే ఉండాలని లేదు బట్ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీ సమావేశం ఒక కొంపలో పెడతానంటే కుదరదు అది ఇటువంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి బట్ ఈ సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ నా ఇంట్లోనే ఉండాలి అంటే కుదరదు ఓకే ఇటువంటివన్నీ ఉంటాయి సో కాబట్టి అదేమీ జరగదు ఆయన వెళ్ళిపోతే మనం ఏం చేయలేము సార్ మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈసారికి మరి ఫర్ ఎ చేంజ్ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో న్యాయస్థానాన్ని నేను గౌరవిస్తున్నాను అయిందేదో అయిపోయింది
నన్ను ఈ పనికిమాలిన సలహాదారులు దిక్కుమాలిన సలహాదారులు మమ్మల్ని రాంగా గైడ్ చేశారు సో ఇక నుంచి సుపరిపాలన అందిస్తాను అని ఒక జ్ఞానజ్యోతి ఆయనకి వెలగాలని కోరుకుంటున్నాను వెలుగుతుందని ఆశిస్తున్నాను సరే మరి మనం అనుకున్నట్టు జరగకపోతే నేను పుట్టిన పట్టిన కుందేలకి మూడే కాళ్ళని రేపు ఒకవేళ సుప్రీం కోర్టుకి వెళ్ళాలని సలహా ఇస్తారు ఎందుకంటే లాయర్లకు డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళ సలహా ఇవ్వచ్చు మరి వెళ్ళిన తర్వాత మరి అక్కడ కూడా చెప్పపెట్టు లాంటిది వచ్చిన తర్వాత ఇంకా నేను భరించలేకపోతున్నాను నా ప్రజల ప్రజాక్షేత్రంలోకి వెళ్తానని చెప్పి రేపు అక్టోబర్లో ఎలక్షన్కి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు గౌరవలేదు బట్ రేపు ఎలక్షన్కి వెళ్తే డెఫినెట్గా నెగ్గరు ఒకవేళ నెగ్గినా కూడా మళ్ళీ అమరావతి రాజధాని చేసుకోవడానికి ఆయనకి పవర్ లేదు సో కాబట్టి గతం గత అయిపోయింది అది ఒక అవకాశం అన్నారు ఆయన కూడా ఒకటే అవకాశం అడిగారు మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చే రిస్క్ బేరింగ్ కెపాసిటీ ప్రజలకు ఉందని నేనైతే అనుకోవట్లా సరే ఇంకా ఈ పార్టీలోనే ఉంచుకున్నారు కాబట్టి ఇంకా నేను కూడా ఉన్నాను కాబట్టి పార్టీ బాగోవాలని కోరుకుంటున్నాను కాబట్టి ఎగరించైనా సరే మా ముఖ్యమంత్రి మరి సక్రమంగా పరిపాలన చేస్తే మా పార్టీ నాలుగు కాలాల పాటు ఉంటుంది లేదంటే ఓకే ఏం చేస్తాం మరి ఈ ముఖ్యమంత్రి వలన మా పార్టీ దెబ్బతినేసిందని బాధపడతాం సార్ మీ ప్రభుత్వం సార్ మీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత అతి కీలకమైన నిర్ణయం చాలా నిర్ణయాలు తీసుకున్నారు కానీ అన్ని ప్రాంతాల అభివృద్ధి అనే ధ్యేయంతో మీ సీఎం గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు బెడుచుకుంటుంది అని అనుకోవచ్చు కోర్టు ఇచ్చిన డైరెక్షన్ నేపథ్యంలో మీకు ఏమైనా బాధ అనిపించట్లేదా రఘురామకృష్ణరాజు గారు అంటే బాధ ఎందుకు అనిపిస్తుంది వర్మ నేను అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి అనుక్షణం మరి వాళ్ళందరితో టచ్లో ఉన్నాను సో నాకు ఎంతో సంతోషంగా ఉంది నాకు బాధ ఎందుకు అనిపిస్తుంది ఇన్నాళ్ళు వాళ్ళ మానసిక క్షోభ చూసి బాధపడ్డాను ఇప్పుడు అఫ్ కోర్స్ కనీసం ఇప్పుడైనా సరే ఆ 200 మంది ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను పరామర్శించి నన్ను క్షమించండి అమ్మా నేను తప్పు చేశాను అని ముఖ్యమంత్రి ఓపెన్ గా బయటపడితే మరి కొద్దిమంది అయినా క్షమించే అవకాశం ఉంటుంది ఇంకా అలాగే మూర్ఖంగా వెళ్తే మరి బ్యాడ్ లక్ బాధ ఎక్కడ పడుతున్నానంటే ఈ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ దరిద్రపు నిర్ణయానికి మా పార్టీ మరి గంగలో కలిసిపోయింది గంగలో కలిసిపోయినా బాగానే ఉంటుంది అనుకో డ్రైనేజ్లో కలిసిపోయిందని బాధ ఉంది డెఫినెట్గా పార్టీ పోయింది డ్రైన్లోగానే బాధ ఉంది బట్ మరి ప్రభుత్వం మీద ప్రజా విజయం మరి అమరావతి మహిళల రైతుల విజయాన్ని రాష్ట్ర ప్రజల విజయాన్ని చూసి ఎంతో సంతోషంగా ఉంది ఏదైతే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ నేపథ్యంలో వాళ్ళు సూచించిన సూచనల ప్రకారం ఖచ్చితంగా ఆ టైంలో ఈ 3 నెలల్లో ఇది 6 నెలల్లో అదే కొన్ని డైరెక్షన్స్ అది ఖచ్చితంగా తీసే చేరాలంటే ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మరి ఇబ్బందికరంగా ఉంటుందో దాన్ని ఏమన్నా కొద్దిగా డ్రాగన్ చేసిన అవకాశం ఉంటుంది మంచి పాయింట్ సరే ఏదన్నా కొంత సమయం అడిగితే ఇవ్వచ్చు లేదంటే ఇంకా ఆర్థికంగా ఈయన హ్యాండ్స్ అప్ అని చెప్పి డిక్లేర్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే అప్పుడు బహుశా కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సి వస్తుంది అంత ఛాన్స్ ఇస్తారా మీ సీఎం గారు అందుకని డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఓకే ఏదో ఒకటి చేయాలి ఇదన్నా చేయాలి అదన్నా చేయాలి హ్యాండ్స్ అప్ అని వదిలేయాలి లేదంటే డెవలప్ చేయాలి ఓకే ఎట్టకేలకైతే ఓవరాల్గా అమరావతి రాజధాని ఇంతకాలం మరి రైతులు చేసిన ఈ ఆందోళన అవనివ్వండి వాళ్ళు ప్రయాణ త్యాగాలు అవనివ్వండి ఈరోజు ఒక అద్భుతమైన తీర్పు వచ్చిందంటారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ రఘురామకృష్ణరాజు గారు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది రఘురామకృష్ణరాజు గారి వెర్షను అమరావతి రాజధాని సంబంధించి 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు హైకోర్టులో వాళ్ళకు కొద్దిగా చుక్కెదురైందనే చెప్పొచ్చు మరి దీని మీద ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుంది అసలు ఇది ఇక్కడతో ముగిసినట్టేనా ఇంక అమరావతి కొనసాగుతుందా లేకపోతే ఇందులో ఏమైనా టెక్నికల్ అంశాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ఈరోజు అందరిలోనే మెదులుతున్న ప్రశ్నలు ప్రస్తుతానికైతే అమరావతి రైతులందరూ కూడా ఫుల్ జోష్గా ఎంజాయ్ చేస్తున్నారు వందల రోజులుగా
వాళ్ళు ఆందోళనకి ఈరోజు ఒక మంచి ఫలితం వచ్చింది కోర్టు తీర్పు వెలువడింది అని చెప్పి ఆందోళన వేసింది ఇక ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని ప్రతిపక్షాలకు అది మంచి అడ్వాంటేజే కాబట్టి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఇదే ఇష్యూపై మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు కాకమాన్ రాజశేఖర్ గారు వైసీపీ లిడ్ క్యాప్ చైర్మన్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు జ్యోతుల నెహ్రూ గారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు షేక్ బాజీ గారి బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు డాక్టర్ రాయపాటి శైలజ గారు అమరావతి జేఏసీ నాయకురాలు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు మరి కాసేపట్లో మరి కొంతమంది ప్యానలిస్టులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు వీళ్ళతో చర్చను కొనసాగించే ముందు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది రాజధాని అంశంపై మనతో పాటుగా డాక్టర్ రాయపాటి శైలజ గారు ఉన్నారు శైలజ గారు నమస్తే నమస్తే అండి శైలజ గారు ఎలా చూడాల్సి ఉంది ఎట్టకేలకి మీ కళ ఫలించింది అనుకోవచ్చా అందరికీ నమస్కారం అండి ఏదైతే ఈ రోజు తీర్పు వచ్చిందో మా కళ్ళే కాదండి ఆంధ్రుల కళ ఫలించిందని మేము అందరూ అనుకుంటున్నాం ఎందుకంటే ఈ తీర్పుని ఇందాక మీరు అన్నారు అందరూ స్వాగతిస్తున్నారని అది వాస్తవం ఎందుకంటే మాకు ఎన్ని ఫోన్ కాల్స్ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళు కానివ్వండి మిగతా జిల్లాల నుంచి కానివ్వండి లేకపోతే ఇటువైపు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలు మేము మొన్న రౌండ్ టేబుల్ సమావేశాలు యాక్చువల్లీ కండక్ట్ చేసాం ఎందుకంటే ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఇటువైపు తీసుకెళ్ళాం కాబట్టి ఇటు మిగతా ఆరు జిల్లాలు ఉత్తరాంధ్ర వైపు కూడా తీసుకెళ్ళిన ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏదైతే నిర్ణయిస్తున్నాం ప్రతి జిల్లాలో వీళ్ళందరూ కూడా కాల్ చేసి అంటే ఈ విజయం ఏదైతే ఉందో కేవలం రైతుల విజయం కాదు ఇది మా అందరి విజయం అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటే అంటే వాళ్ళ వాయిస్ లోనే ఆనందం ఎక్స్ప్రెస్ అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయగలం కానండి ఈ రోజు ఏదైతే ఆనందం ఉందో దీన్ని మాటల్లో కూడా యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అంటే ఇన్ని రోజులు ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా ఒక బాధతో కానివ్వండి అవమానాలు ఎదుర్కొంటే ఇవన్నీ కూడా ఈ ఆల్మోస్ట్ 807 డేస్ గా అక్కడ రైతులు గాని మహిళలు గాని ఉద్యమం చేస్తూనే ఉన్నారు పండగలు గాని ఏదైనా కూడా అక్కడే శిబిరాల్లోనే రోడ్ల మీద చేసుకుంటున్నారు అలాంటిది ఈ రోజు ఏదైతే నిజమైన ఒక పండగ వాతావరణం అంటే ఏదో గెలిచిపోయా నిజంగా అంటే ఎంతో హైట్ కి వెళ్ళిపోయా గెలిచా అని ఒక ఆనందంతో ఈ రోజు ఆ 29 గ్రామాల్లో కానివ్వండి మిగతా చోట అంతా కూడా ఒక పండగ వాతావరణం అయితే తప్పకుండా నెలకొల్లింది ఓకే అడ్వకేట్ జనరల్ గారితో సీఎం గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారట ఇంకా ఏమైనా యోచనలు చేస్తున్నారన్నది మరొక టాక్ వస్తుంది సార్ వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఇంకోటి ఈ రోజు మాకు తీర్పు విన్న ఎంత ఆనందం కలిగిందో జడ్జ్మెంట్ చదివాక ఎందుకంటే చాలా క్లారిటీగా ఇందాక రఘురామ్ కృష్ణ గారు చెప్పినట్టు కానివ్వండి లేకపోతే న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో మా తరపు పిటిషనర్స్ వేసిన పిటిషనర్స్ తరపు కేసు ఫైల్ చేసిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అలాగే రైతులు కానివ్వండి జడ్జ్మెంట్ చాలా క్లారిటీగా ఉంది దీన్ని వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ఎందుకంటే ప్రతిసారి అలవాటు ఇక్కడ ఇదిగా ఇది నో అంటే మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తాం అక్కడ మళ్ళీ నో అనిపించుకొని తిరిగి వెనక్కి రాదు ఎందుకంటే ఏదైతే ఈ తీర్పు ఉందో ఇది రాజ్యాంగానికి అనుసరించి అంతేగాని ఒక రైతుల పక్షాన అలా నిలబడి ఇవ్వలేదండి రాజ్యాంగంకి అనుబంధంగా ఇక్కడ ఏదైతే రైట్స్ ఉన్నాయో రైట్ టు లైఫ్ కానివ్వండి అలాగే హ్యూమన్ రైట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అలాగే ఏదైతే స్టాట్యూటరీ అగ్రిమెంట్ ఉందో ఇందాక ఆయన చెప్పినట్టు ఒక సిఆర్డిఏ కానివ్వండి రైతులుగా కానివ్వండి అలాగే భూమి ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మీరు నార్మల్ సిటిజన్స్ కానీ లేకపోతే అగ్రికల్చరర్స్ లా చూడకూడదు ఇది పార్ట్నర్స్ విత్ గవర్నమెంట్ ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం చేసుకుంది వాళ్ళని అగ్రిమెంట్ చేసుకొని పార్టీగా చేసుకుంది కాబట్టి అండ్ ఆల్సో మెన్షన్ ద పూర్ ఫార్మర్స్ వైలేట్ చేశారు ఏదైతే రైట్ టు లైఫ్ ఉందో మీరు డెవలప్ చేయకుండా వాళ్ళు లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో రైతులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దట్ ఈస్ లెజిటిమేట్ కాబట్టి ఈ అబౌ రీజన్స్ అన్ని మేము కన్సిడర్ చేసి ఏదైతే వర్డిక్ట్ ఇచ్చా అని చెప్పి ప్రతి ఒక్క రీజన్ ని కూడా అనలైజ్ చేసి వాళ్ళు రాసి ఏదైతే ఉందో ఇది వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ఎక్కడ నిలబడదండి మళ్ళీ ఏదైతే ఈ నిర్ణయం ఉందో తప్పకుండా ఏ కోర్టుకు వెళ్ళినా కూడా ఇదే నిర్ణయం మళ్ళీ అమరావతి రైతుల తరఫున రాష్ట్రం తరఫున వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం ఏదైతే ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నదో శైలజ గారు యాజ్ ఇట్ ఈస్ గా మీరు అదే ఎక్స్పెక్ట్ చేశారా మీ లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదా తీర్పు ఏమన్నా అది ఖచ్చితంగా రీచ్ అయింది ఎందుకంటే మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం అంటే చాలా మంది కూడా 800 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేదు లేకపోతే ఇంతమంది రైతులు చనిపోయిన ఒక బాధతో భూమిని కోల్పోయాం పిల్లల భవిష్యత్తును కోల్పోయాం
మా భవిష్యత్ ఏంటని ఎంతో మంది ఉండాలి చనిపోయినా ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. కనీసం అక్కడున్న లోకల్ ప్రతినిధుల నుంచి కూడా రెస్పాన్స్ లేదు. సో మీ ఇంటి ఉద్యమం బయటికి వెళ్ళలేదు కదా, మీరు సరిగ్గా చేయట్లేదు, ఇవన్నీ కూడా చాలా విమర్శలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ మేము ముందు నుంచి చెప్పేది ఏంటంటే ఉద్యమం అనేది ఒక పక్క నడుస్తున్న మా పోరాటం అనేది న్యాయస్థానంలో జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఏదైతే అగ్రిమెంట్ సిఆర్డి అగ్రిమెంట్ ఏదైనా ఉందో అది చాలా బలమైంది కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకునే మేము కోర్టుకి వెళ్తాం. ఇప్పుడే కాదండి, అప్పుడే చెప్పాం 200% న్యాయం ఇటువైపే ఉంది, రైతుల వైపు ఉంది, అగ్రిమెంట్ చేసుకున్న రైతుల వైపు ఉంది కాబట్టి తప్పకుండా ఈ విజయం వస్తుందని తెలుసు. హ్యాపీ కలిగించింది ఏంటంటే ఎందుకంటే టైం లైన్స్ ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి చూసిన ఇప్పటి వరకు జరిగిన వాదనలు కానివ్వండి, లేకపోతే కోర్ట్ ఏదైనా అడిగినప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అమరావతి అని అడిగినప్పుడు కానివ్వండి, ఇదిగో అభివృద్ధి చేస్తున్నాము, టెండర్లు పిలిచాను, హ్యాపీనెస్ విషయంలో టెండర్లు పిలిచాను, లేకపోతే ఇదిగో కరకట్ట వైడన్ చేస్తున్నాం అంటే అభివృద్ధి చేస్తున్నాం, ఇవన్నీ కూడా మాటలు చెప్తూ ఉందన్నమాట హైకోర్టులో ప్రభుత్వం తరపు లాయర్స్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒక టైం లైన్ ఫిక్స్ చేశారు కాబట్టి 3 మంత్స్ లో ఆ రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్స్ అయితే ఏమున్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రొవైడ్ చేసి ఇవ్వటం కానివ్వండి, అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయటం అనేది 6 మంత్స్ లో చేయాలి. అలాగే మీరు ఏదైతే డెవలప్మెంట్స్ చేస్తున్నారో ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి అప్పుడప్పుడు కూడా కోర్టుకి మీరు తెలియజేయాలి అఫిడవిట్స్ రూపంలో. ఇవన్నీ కూడా విచ్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ, కాకపోతే ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు ఏదైతే బ్రిట్ ఆఫ్ మ్యాండ్నెస్ అనేది చెప్పి, అండ్ నాకంటే కూడా మేబీ న్యాయవాదులు దేవుడ్ బెటర్ బీన్ ఎక్స్ప్లెయిన్ టు ఇట్. చూస్తే కూడా ప్రతిది ఏంటంటే కోర్టు యూజువల్ గా ఎక్కడ యూజ్ చేయదంట, అన్లెస్ ఒక గవర్నమెంట్ ఏదైతే చేసుకొని అది నెరవేర్చకపోతుంటే దిస్ అప్లైస్ ఇన్ దట్ సిచ్యువేషన్ వేర్ ద గవర్నమెంట్ ఇస్ ఆర్డర్డ్ దే హ్యావ్ టు డూ దిస్, మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు యునో మర్చిపోకూడదు, ఇవి మీరు చేయాల్సినవి అనేది ఈ రోజు కోర్టు చాలా క్లియర్ గా చెప్పి న్యాయం వైపు నిలబడింది. ఇంకా న్యాయం ధర్మం ప్రతిసారి గెలుస్తూ ఉంటే కొంచెం ఆలస్యమైనా అని చెప్పి ఈ రోజు ప్రజలకు కానివ్వండి, రాష్ట్రం ఉన్న వాళ్ళందరికి కూడా ఒక హామీ. ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నాను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇంతమంది రైతులు ఇచ్చినప్పుడు ఇలా గవర్నమెంట్స్ మోసం చేస్తే అనుకుంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఎక్కడ కూడా ల్యాండ్ ఎవరు కూడా ముందుకు రారు. అండ్ వీ నీడ్ ల్యాండ్, మనం రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి ఆర్థికంగా కానీ ఎదగాలన్నా మనకి ల్యాండ్ అనేది కావాలి. అలాంటి ల్యాండ్ ఈ ఏదైతే ఈ గవర్నమెంట్ చేస్తుంది చూసి ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే రేపు అన్యాయం అయిపోతా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అండ్ ఇది ఆల్సో ఇలాంటి తీర్పు ఏదైతే ఉందో ఇది ఇట్ గివ్స్ ఫ్యూచర్ లో కూడా రైతులు భూములు ఇవ్వాలన్నా కూడా గవర్నమెంట్ జరిగినప్పుడు ఓకే ఇది మైండ్ లో ఉంచుకుంటారు, ఓకే మనకు అన్యాయం జరగదు, తప్పకుండా మనకి ఏదైనా జరిగినా కూడా కోర్ట్స్ ఉన్నాయి, న్యాయదేవతలు ఉన్నారు, మన వైపు నిలబడతారని భరోసా కూడా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. శైలజ గారు, 800 రోజుల నుంచి మీరు ఏదైతే శ్రమ పడ్డారో ఆ శ్రమకి ఈ రోజు ఫలితం దక్కింది. ఓకే, ఇంకా అక్కడ ఏమైనా ఆందోళనలు శిబిరాలు ఇవన్నీ కూడా తీసేరా, ఈ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సెలబ్రేట్ అంటే చెప్పలేని వర్డ్స్ అండి. ఎప్పుడు అంటే ఈ రోజు మీరు అందరు కూడా మీ మీడియా వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు, కవర్ చేశారు, ఐ థింక్ ఒక జెన్యున్ నవ్వు అనేది మనస్ఫూర్తిగా రైతులు నవ్వింది ఈ రోజు అనేది అది మీరు అందరు కూడా చూసే ఉంటారు. ఉద్యమం అయితే ఆగదండి, ఎందుకంటే మాకు కావాల్సింది మేము మొదటి నుంచి నమ్మేది కూడా రాజధాని ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉంటుంది. ఇంకా ఉద్యమం కొనసాగిస్తారా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత? ఇంకా శిబిరాలు అలాగే ఉంటాయా? ఉంటాయండి, అభివృద్ధి జరగాలండి మెయిన్. ఏదైతే ఇప్పుడు తీర్పు ఎందుకంటే ప్రతిసారి కూడా గవర్నమెంట్ మరి ఇన్ని కోర్టు తీర్పులు వస్తున్నా కూడా ఎక్కడ వాటిని మరి అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రతిసారి కూడా సిఎస్ ని పిలవటం లేకపోతే వాళ్ళని పిలవటం, మీరు వచ్చి నుంచోండి పొద్దు నుంచి సాయంత్రం వరకు కోర్టులు ఎందుకు మేము చెప్పింది ఫాలో చేయట్లేదు అని ప్రతిసారి కూడా అడుగుతూనే ఉన్నాయి. సో మేము కూడా అంటే దీన్ని క్లోజ్ గా ఫాలో అప్ చేసుకుంటూ ఇది అన్ని జరిగేలాగా కూడా చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందండి. సో ఈ ఫైట్ అనేది ఏదైతే ఉందో టిల్ ఆ డెవలప్ అయ్యే వరకు కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. రేపు మనతో పాటుగా జ్యోతుల నెహ్రూ గారు కూడా ఉన్నారు. నెహ్రూ గారు నమస్తే అండి. నెహ్రూ గారు, ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మక తీర్పుగా
చాలా మంది మాట్లాడే పరిస్థితి. ఏదైతే రాజధాని అంశం అన్నదో చాలా కీలకంగా మారింది. మూడు ప్రాంతాల ఒక ప్రాంతమా అని చాలా గందరగోళ పరిస్థితి. చూసిన 807 రోజుల నుంచి ఒక పక్క ఆందోళన జరుగుతూ ఉన్నది, అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అని ప్రభుత్వం తీసి ఒక పక్క నిర్ణయం తీసుకుంది. అది ఏమవుతుందో తెలియదు, కోర్టు ఏం చెప్తున్నదో తెలియదు. ఓకే, తీర్పు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తుందా, ఇంకా ఈ టర్మ్ అంతా అయిపోయిన తర్వాత వస్తుందా అని చెప్పి అదొక టెన్షన్. ఎట్టకేలకి తీర్పు వచ్చింది. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇది రాజధాని అంశం మీద ఈరోజు న్యాయ వ్యవస్థలో న్యాయం నిలబడ్డదే. ఇది ప్రజా తీర్పుగానే మనం భావించాలి, ప్రజా విజయంగానే భావించాలి. ముఖ్యంగా చాలా క్లారిటికారికల్గా కూడా ఇక్కడ సుమారు ఒక 7 అంశాల దాకా ఈ తీర్పులో చూపెట్టినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రతిదానికి టైం బాండ్ ఇచ్చేసి ఆ టైం బాండ్ ప్రకారం కార్యక్రమాలు మీరు చెయ్యాలి అని చెప్పేసి నిర్దేశించడం అన్నది మరి ఈ ప్రభుత్వం మీద న్యాయ వ్యవస్థ కూడా నమ్మకం లేదు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా నేను అనుకున్నా ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ చాలా క్షుణ్ణంగా క్లియర్గా ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి సమీక్ష చేసుకుని ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అమరావతి రాజధానిగా నిలబడుతుంది, న్యాయాన్ని ఏదైతే న్యాయ వ్యవస్థ ఈనాడు జడ్జిమెంట్ ఇచ్చిందో దాని కట్టుబడి మేము ఉంటాము అని చెప్పేసి అని అంటాడు అని నేను అనుకున్నా. కానీ దురదృష్టం మరి ఇంకా సమీక్షలో ఉన్నట్టున్నాడు. సమీక్ష అయిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందాక పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఏదో టీవీలో మాట్లాడుకుంటే చూశాను నేను, వారు చెప్తారు పార్లమెంట్లో రాజధాని అన్నదాన్ని నిర్ణయించేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటది అన్నది వాస్తవం. ఆయన అన్నది వాస్తవం, అక్కడ రాజధాని పార్లమెంట్ లో చెప్పింది వాస్తవం. అయితే ఆ నిర్ణయం ఎప్పుడో గత ప్రభుత్వంలోనే అయిపోయింది, అమరావతి రాజధాని అని చెప్పి గత ప్రభుత్వంలో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆనాడు పాలక పక్షం, ప్రతిపక్షం రెండు కూడా, మిత్రపక్షం అన్నీ కలిసి ఏకగ్రీవ ఆమోదం పొందినటువంటి పరిస్థితి అమరావతి రాజధాని. అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అదే, దాన్ని మళ్ళీ ఏళ్ళకి ఇక్కడ తెచ్చుకుని వర్తించుకుని వీళ్ళేవో కుప్ప గందలేశారు తప్పించి ఇది మాత్రం సరైనటువంటి విధానం మాత్రం కాదు. అయితే వీళ్ళేసిన కుప్ప గంతుల వల్ల 3 సంవత్సరాల అభివృద్ధి నోచుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంగా తయారైంది. రెండోది ఏంటంటే అప్పులు గొప్పగా తయారు చేసి పెట్టారని తప్పించి ఎక్కడా కూడా దీనివల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితి. వీళ్ళు ఈవేళ కోర్టుకి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఎన్ని కోర్టుకి వెళ్ళాయి, ఎన్ని వీళ్ళకి ముట్టుకాలేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒక రాజధాని అంశంలోనే వీళ్ళ కోర్టు మీద ఖర్చు పెట్టినటువంటి ప్రజాధనం ఎంత, మరి ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్యోగం చేసేటటువంటి దీనికోసం వీళ్ళకి హక్కివ్వలేదు కదా. రెండోది ఇంకోటి ఈవేళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కానీ మహిళలు ప్రజలు చేసినటువంటి ఉద్యమాలు కానీ దానివల్ల వచ్చినటువంటి పరిణామాలను కానీ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోను బైబిల్గా భావించి విశ్వసించేటటువంటి వ్యక్తులు మేము మేనిఫెస్టోనే తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి వాళ్ళు, అది మాకు బైబుల్ లేదా భగవద్గీత అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. మీ మేనిఫెస్టోలో 3 రాజధానుల అంశాన్ని ఎక్కడ కూడా మీరు చెప్పలేదే, మీకు మ్యాండేట్ దాని మీద ఇవ్వలేదే. అటువంటిప్పుడు మీకు ఇబ్బంది ఏముంది, ఇవాళ ఎందుకు ఈ పరపక్షాలకు పోవాల్సినటువంటి అవసరం ఉంది? చక్కగా మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు, న్యాయం కోర్టు తీర్పిచ్చింది,
అన్ని అంశాలు లోబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకా వినాశనానికి తీసుకెళ్లకుండా ఇప్పటికైనా ఆలోచన చేసి ఇక్కడ క్లియర్ గా అమరావతి రాజధాని అని చెప్పేసి మనస్తా వాచం ఓకే కొన్ని వేళ టైం బాండ్ ఏదైతే కోర్టు పెట్టిందో టైం బాండ్ చూసుకున్నట్టయితే ఆ పెట్టినటువంటి టైం దాకా కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభుత్వానికి దాని టైం ఎక్స్టెన్షన్ అడగండి తప్పే ఉంది కోర్టు కూడా అంగీకరిస్తుంది ఇవాళ నెలలో మీకు చేయాలన్న అంశం ఉంది ఒక 6 మాసాల్లో చేస్తామని చెప్పండి లేదు 6 మాసాల్లో చేస్తారని ఉంది ఓకే నువ్వు 2 ఇయర్స్ లో చేస్తామని చెప్పండి ఆరోగ్యంగా చేసి సరిపెట్టుకుని ఇంకా ఈ రాష్ట్రాన్ని మాత్రం పరిరక్షించండి రైట్ రైట్ ఓకే సార్ ఇంకా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు ఈ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయొద్దు దయచేసి మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రికి కోరుతున్నా రైట్ రైట్ ఓకే ఎప్పటికైనా తెలుసుకుని పరివర్తన చెంది అమరావతిని రాజధాని అని చెప్పి ఓకే సార్ రేపటి నుంచి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయి ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో రైట్ సార్ ఓకే 1 మినిట్ మనతో పాటుగా శివశంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు జనసేన స్టేట్స్ ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు నమస్తే నమస్కారం వరుణ్ గారు చర్చలో పాల్గొంటున్న అందరికి కూడా నమస్కారాలు శివశంకర్ గారు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజధాని అంశం వైఎస్ఆర్సీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా వేరే చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా రాజధానుల అంశం అన్నది చాలా కీలకంగా మారిన పరిస్థితి ఒక పక్క ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ వెళ్ళిపోద్దనో లేకపోతే జ్యుడిషియల్ ఇటు రాయలసీమకి వెళ్ళిపోద్దనో ఇదంతా కూడా గందరగోళ పరిస్థితి ఎట్టకేలకు హైకోర్టు ఇచ్చిన తీర్పు అందులో ప్రస్తావించిన అంశాలు ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలు వర్మగారు అట్లీస్ట్ హైకోర్టు జడ్జిమెంట్ వల్ల ఏమైంది అంటే ఈ డౌట్స్కి కన్ఫ్యూజన్కి గందరగోళానికి చరమగీతం పాడింది ఓకే ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి రాజధానిని మార్చే హక్కు లేదని చెప్పింది పాయింట్ నెంబర్ 1 రాజధాని ఒకసారి నిర్ణయం అయిపోయాక వచ్చే ప్రభుత్వం సబ్సీక్వెంట్ గవర్నమెంట్ దాన్ని మార్చే రైట్ లేదని చెప్పింది తర్వాతను ఈ రైతులకి ఇప్పుడే ప్లాట్స్ అలాట్మెంట్ మీద సిఆర్డి యాక్ట్ మీద డెవలప్మెంట్ మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది అలాగే రాజధానికి పూలింగ్ చేసిన భూములు వేరే పర్పస్కి వాడడానికి వీలు లేదని చెప్పింది ఒక రకంగా చెప్పాలంటే ఉత్పన్నమైన అన్ని సమస్యలకు కూడా సమాధానం ఈరోజు తీర్పులో వచ్చింది ఇది చాలా చారిత్రాత్మకమైన తీర్పు ఇది చాలా శుభ పరిణామం మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ మా అధ్యక్షులు ఒకటే చెప్తున్నారు రాజధాని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు మా అఫిడవిట్లో కూడా చేశాము ఎర్లియర్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని మార్చే హక్కు లేదని మేము చెప్పాం అదే ఈరోజు రూడ్ అయ్యింది ఈ జడ్జిమెంట్ ద్వారా సో ఇప్పటికీ ఇంకా వక్రభాష్యాలు చెప్పడం మాని వైసీపీ నాయకులు ఇందాక బొత్స సత్యనారాయణ గారు కామెంట్ నేను చూస్తున్నాను ఇంక ఇవన్నీ అయిపోయాయి ఒకసారి హానరబుల్ హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చాక ఎడ్జ్యుడికేషన్ అయ్యాక ఇట్ ఈజ్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్ అలాగే ఫ్యూచర్లో దీని మీద యాక్ట్ చేసే రైట్ కూడా లేదని చెప్పేశారు కాబట్టి మీరు మళ్ళీ బిల్లు తెస్తామని ముచ్చట కూడా లేదు అది కూడా పోయింది కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం ఈ రాజధానిని అభివృద్ధి చేసి రాజధానికి మనకి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని మన భౌగోళిక చిత్రపటంలో తెలియచేసి భారతదేశ ప్రజలందరికీ తెలియజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అక్కడ రైతులకు న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇది జనసేన పూర్తిగా స్వాగతిస్తుంది అంతేగాని ఇంకా ఈ జడ్జిమెంట్ని వేరే యాంగిల్లో ఇంటర్ప్రిట్ చేయడానికి ఆస్కారం లేదు వర్మ గారు రైట్ ఓకే మనతో పాటుగా షేక్ బాజీ గారు కూడా జాయిన్ అయ్యారు బాజీ గారు నమస్తే నమస్కారం వరం గారు అదేవిధంగా పేలనటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం మీకు ముందే దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టున్నది దీనికంటే ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో అమరావతి అభివృద్ధికి అని చెప్పి ఏవో ఫండింగ్లు అవి పంపించారు ఏమైనా లీక్ అయింది ఏంటి మేము అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి మాట వాస్తవం అయిందండి
ఇందా మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు కలర్లో సొక్కేదిరే ఇందా అని. సొక్కేది రావలేదు కానీ సొక్కేసుకునే అంత కిక్ వచ్చే విధంగా ఎదురు తీర్పు వచ్చింది. దాని వల్ల వచ్చినటువంటి సమస్యకి ఈ రాత్రికి ఏం జరుగుతాయో, ఏ అద్దాలు పగులుతాయో, ఏ గ్లాసులు మిగులుతాయో అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ 820 రోజులు దాదాపుగా మొత్తం ఈ వీరనారులు ఎవరైతే పోరాట పట్టింతో చేసినటువంటి ఉద్యమ హోరు ఏదైతే ఉందో దాని ఫలితంగా వాళ్ళ యొక్క కష్ట ఫలితంగా ఈ రోజు వచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పును పూర్తిగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉందండి. వాస్తవానికి ఇది ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉండాలనేటువంటి డిమాండ్తోనే ఆనాడు పవిత్ర గంగానది నీళ్లు పార్లమెంటు మట్టితో వచ్చినటువంటి నాటినేటి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆనాటి ముఖ్యమంత్రితో కలిసినటువంటి శంకుస్థాపన పర్వం ఆఖరికి అది అపహాస్యం పాలు చేయడానికి చేసినటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఏదో ఒక నైరాశ్యమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దీని ఫలితంగా ఈరోజు కోర్టు తీర్పును కూడా మనం పరిగణించి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇంకొక 20 నెలల పాటు మనుగోడలో ఉంటుందండి. ఈ 20 నెలల పాటు ప్రభుత్వం ఈ ప్రజలు కోరుకుంది పోరాటం కాదు, బ్రతుకుల యొక్క దీపాలు వెలిగించేటువంటి ఆరాటం అనేటువంటి ఆలోచనని మర్చిపోయి చేసినటువంటి పోరాట పటమ ఈ 20 నెలల తర్వాత ఇంకా ప్రభుత్వం ప్రజల యొక్క తీర్పు కోసం మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆనాడు చెప్పినటువంటి మాటలు నీటి మూటలుగా మారినటువంటి పరిస్థితి కానీ లేకపోతే రాజకీయంగా అమరావతి రాజధాని నేను ఉంచుతానని చెప్పి నేను ఇల్లు కొనుక్కున్నానని చెప్పి నేను గృహప్రవేశం చేశానని చెప్పని మాటలు చెప్పినటువంటి పెద్ద మనిషి అసెంబ్లీలో శాసనసభలో తీర్మానం చేసినటువంటి వారు చివరికి దాన్ని ఎడారని శ్మశానమని సంబోధించి అపహాస్యం చేసినటువంటి తీరుతెన్నులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తరాంధ్ర జిల్లాల సంబంధించినటువంటి నాయకులతో అవమానించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మహిళలు దెబ్బలు తిన్నారు, తొక్కిసలాటకు గురయ్యారు, కేసులకు గురయ్యారు, ఆఖరికి ధర్నాలకి దీక్షలకి ఎదురుపోటీ దీక్షలు పెట్టించుకున్నారు. ఈ దీక్షలకు భయపడి సాక్షాత్ స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన రోడ్డు వేసుకొని అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి జరిగినటువంటి పరిస్థితి. ఆఖరికి న్యాయస్థానంటూ దేవస్థానం అని చెప్పినటువంటి విధానంతో కాలినడక నడిచినటువంటి తీర్పు ఏదైతే ఉందో భగవంతుడే ఈ రోజు న్యాయమూర్తి రూపంలో వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క అమరావతిని వారు అర్థం కానిది ఏంటంటే అనేక మంది అమరావతి అప్పుతో ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది వృత్తి వ్యాపార ఆర్థిక సంబంధాలు మొత్తం కూడా దెబ్బతినిపోయినాయి. ఆర్థికంగా పటిష్ట కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఎడారికి రాజైనట్టుగా ఇవాళ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి విధానంలో ప్రజలు ఎక్కడా సుఖపడతారనేటువంటి ఆలోచన మర్చిపోయి ఉత్తరాంధ్ర జిల్లాలో రెచ్చగొట్టినటువంటి మాటలతో ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి సున్నిత మనస్కులైనటువంటి గౌరవనీయమైనటువంటి పద్ధతి కలిగినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించారు. ఒక చోట నరికి మాకు తీసుకొచ్చి పెరిగి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పంతో అనేటువంటి మాట అబద్ధం. ఇది జరిగేది కాదు, రేపటి భవిష్యత్తులో కూడా ఇది నిలబడేది కాదు, అక్కడ చేసిన పరిస్థితి ఇక్కడ కూడా ఎదురైంది అని చెప్పని అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం 4 అడుగులు వెనకాలి. 64 పిటిషన్లు ఈ కోర్టులో పడ్డ తర్వాత 195 దాదాపుగా చక్యలు ఉన్నటువంటి కేసులు మొత్తం కూడా స్టడీ చేసి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి చెంప పెట్టేటువంటి తీర్పు. ఈ తీర్పు దరిమిలా ఖచ్చితంగా ప్రభుత్వం మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తమ యొక్క పాలి పరిపాలనా విధానంలో. లేకపోతే శాసన మండలి రద్దు కోసం ప్రతిపాదించి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్న విధంగానే కూల్చినటువంటి ప్రజావేదికలు వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితి ఏదైతే జరిగిందో చేసినటువంటి నిర్ణయాలన్నీ మార్పులకు గురైనటువంటి తరుణంలో చెప్పిన మాటలన్నీ గాల్లో కలిసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం మార్పు కోరుకోలేకపోతే 20 నెలల తర్వాత ఆ స్థలాలు మారుతాయి, ఆ మాటలు మారుతాయి, ఆ వ్యక్తులు మారుతాయి, పూర్తిగా ఈ విధానాలు మొత్తం కూడా మారేటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆలోచన ప్రజలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వరుణ్ గారు. రైట్, 1 మినిట్ అండి. మనతో పాటుగా కాకమాన్ రాజశేఖర్ గారు వైసీపీ లీడ్ క్యాప్ చైర్మన్ కూడా జాయిన్ అయ్యారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ రాజశేఖర్ గారు, ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇదంతా మీరు తీసుకున్న నిర్ణయాలే తప్పు, అసలు ఒకటే రాజధాని ఉండాలి, అనవసరంగా ఎవరో ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఈ తప్పటడుగులు వేస్తున్నది, ఇది రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగా మారుతుంది, గొడ్డల పెట్టుగా మారుతుంది, ఇకనైనా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఇది మీకు ఇచ్చే సూచనలు అవనియండి, సలహాలు అవనియండి అందరూ. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ ముందుగా నమస్కారాలు. వర్మగారు, హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు గొడ్డలు పెట్టని లేకపోతే అదేదో పెద్ద ఇష్యూ కాలేదు, ఎందుకంటే మేము ఊహించిన తీర్పే ఇది. ఓకే, హైకోర్టులో ఇప్పుడు హైకోర్టులో అంతకన్నా ఏం వస్తుందని మేమేం అనుకోవట్లేదు.
కానీ మా విధానాన్ని ఒకటి మాత్రం స్పష్టంగా అప్పుడు చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి మేము కేవలం మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి చెందుతది అనేటువంటిది మా ఆలోచన మరి వీళ్ళు విధానం అయితేమీ లేదా కోర్టు తీర్పు అయితేమీ 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందాలని వాళ్ళు మాత్రమే వాళ్ళ కోరిక మాత్రమే నెరవేరాలని మీరు అందరూ కోరుకుంటున్నారు ఏది ఏమైనా అది హైకోర్టులో తీర్పు వచ్చింది వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటుంది తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలా లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళాలా లేకపోతే వెళ్ళకూడదా లేకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని మీద ఇంకా ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలన చేస్తూ ఉంది ఎందుకంటే తీర్పును పూర్తిగా చూడవలసిన అవసరం ఉంది 300 పేజీలు ఉన్నటువంటి తీర్పు మనం ఖచ్చితంగా దాన్ని చూడవలసినటువంటి అవసరం ఓకే మీ స్టాండ్ అయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి మీరు ఏదైతే నినాదం తీసుకున్నారో ఆ నినాదం వైపే కొనసాగుతారు చివరి వరకు అంతేనా ఖచ్చితంగా సార్ అంటే ఇప్పుడు ఈరోజు టీడీపీ చేసినటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారం గతం ఇప్పుడు మూడు పంటలు పండేటువంటి మరి భూముల్ని బీడు భూములుగా మార్చినటువంటి చరిత్ర మరి గత ప్రభుత్వానికి మేము అందుకొరకే మేము కోరుతా ఉన్నాం సార్ మేము ఆ విధానాన్ని అవలంబించే ఆలోచన లేదు అదే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి 110,000 కోట్లు మాత్రం ఉంటే తప్పితే మనం ఈ రాజధాని నిర్మించలేము అని మాట్లాడినటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి లేఖ రాసినటువంటి పరిస్థితుల్లో ఒక 4 రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు 6 నెలల్లో రాజధాని నిర్మాణాలు ఇవన్నీ జరిగే పనులండి ఇవన్నీ జరిగే పనులా పెట్టే పనులా 110,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసింది గత ప్రభుత్వం ఇవన్నీ ఎవరిస్తారు ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి బాజీ వాళ్ళు ఏమని ఇస్తారండి బాజీ గారు బీజేపీ పార్టీ ఏమని ఇస్తుందా 110,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కోర్టు తీర్పు చెప్పిందని చెప్పేసి ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు దాని నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి దాని గురించి ఏ ఒక్కరు ఆలోచన చేయడంలా ఎక్కడి నుంచి తీసుకొస్తారు 110,000 కోట్ల రూపాయలు ముందు చెప్పమనండి దానికి చెప్పాల్సిన ఆన్సరు బీజేపీ పార్టీ నాయకులు చెప్పాలి ముందు కేవలం 15,000 కోట్ల రూపాయలు మరి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు 110,000 కోట్ల రూపాయలు ఎప్పుడు రాజధాని నిర్మాణానికి ఇస్తారు ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 మంత్లో మరి కంప్లీట్ చేస్తారు ఎప్పుడు 6 నెలల్లో రాజధాని మొత్తం పూర్తి చేస్తారు ఇప్పుడు రాజధాని అనేటువంటిది మేమే పూర్తిగా వదిలేస్తామని చెప్పట్లేదు కదా రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము 3 రాజధానుల్లో అదొక రాజధానిగా ఉంటుందని మాత్రం మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు కేంద్రం స్పష్టంగా చెప్పడం జరిగింది అది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశము రాజధాని ఎక్కడ ఉండాలనేటువంటిది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ శాసనసభ అనేటువంటిది చట్టాలు చేయడానికి ఉంటుందండి శాసనసభ చట్టాలు చేయడానికి రాజ్యాంగానికి లోపడే చట్టాలు చేస్తుంది అందుకే ఖచ్చితంగా మేము రాజధాని ఈ అంశాన్ని మళ్ళీ మరొకసారి ఖచ్చితంగా చట్టసభలో పెడతాం మేము దీని మీద చర్చ జరుగుతుంది సవరణ చేస్తాము మళ్ళీ దాన్ని ఏ విధంగా తప్పకుండా చేస్తాం రేపు జరగబోయే 5 కోట్ల ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కొరకు మేము ఆలోచన చేస్తున్నాం ఓకే రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తానంటారు అంతేనా ఖచ్చితంగా దీని మీద ఉంటుందండి చర్చ జరుగుతుంది దీని మీద ఏమి నిర్ణయం తీసుకుంటారో న్యాయ సలహా తీసుకోవడం జరుగుతుంది న్యాయ సలహా తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా పోవడం జరుగుతుందండి ఓకే 1 మినిట్ సార్ రాజశేఖర్ గారు ఎందుకంటే దీనికి సమాధానం మరి జ్యోతుల నెహ్రూ గారే చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 110,000 కోట్లు దీనికి కావాలి రాజధాని నిర్మాణానికి అని చెప్పి వాళ్ళే చెప్పారు కాబట్టి మీరు అదే పాయింట్ని మీరు రైజ్ చేస్తున్నారు కాబట్టి జ్యోతుల నెహ్రూ గారు ఓకే అమరావతి రాజధాని కొనసాగిద్దాం పోనీ 110,000 కోట్లు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా
దానికి అప్పులు చేయాలా? ఇది వాళ్ళు ఆలోచన. క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని లేవనెత్తుతాం, ఒక ప్రాంతానికో లేకపోతే 29 గ్రామాలకో 30 గ్రామాలకో పరిమితం కాదు మా పాలన, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి నినాదంతో పరిపాలన వికేంద్రీ నినాదంతో ముందుకు వెళతాము, దీన్ని ఇక్కడితో ఆపే ప్రసక్తి లేదు అని చెప్పి డైరెక్ట్గానే ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పే పరిస్థితి. వర్మ గారు, ఇక్కడ అమరావతి రాజధాని అన్నది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. స్వయంగా నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్, మేము ఎత్తుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది రాజధాని. 8,000 ఎకరాల భూమి రమారమే మనకి రేపు ఈ పూలిన ద్వారా మిగులుతుంది. దాని నుంచి వచ్చేటటువంటి నిధుల ద్వారా మనం రాజధానిని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక విభజన అంశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులను మనం తెచ్చుకుంటాం. ఇది వారు అడిగిన దానికి నా సమాధానం. ఇక రెండవది, నేను ఒకటే అడుగుతున్నాను ఇవాళ మిత్రుడు రాజశేఖర్, ఏదైతే రాజశేఖర్ చెప్తున్నారో 3 ప్రాంతాలని సమానంగా మేము అభివృద్ధి చేయడానికి పాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని, 3 ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి పాలనా వికేంద్రీకరణ చేయనే అవసరంలే, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. దానికి ఒక విజన్ ఉండాలి, దానికి ఒక ఆలోచన, ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి విధానంతో అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, నేచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి ఏ ప్రాంతంలో, ఆ ప్రాంతాన్ని నేచురల్ రిసోర్సెస్ ద్వారా మనం ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నది వీళ్ళు ఏమన్నా తెలుసుకున్నారా? పోనీ ఈ 3 సంవత్సరాల పాలన విధానంలో ఈ రాజధాని అంశాన్ని కసి పక్కకు పెడదాం. వీళ్ళు 3 చేస్తారో 30 చేస్తారో ఇంక ఎన్ని ఎన్నన్నా వీళ్ళు అదే మాట మాట్లాడతారు. ఏదో పల్లెటూళ్ళు సామెతో ఉన్నట్టు మాటగా ఉంటుందని చెప్తేనే, కానీ వీళ్ళు ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ ప్రాంతానికి ఎంత అభివృద్ధి చేశారు, ఏ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు, ఎక్కడదా ఏ రోడ్ల నిర్మాణాన్ని వీళ్ళ రవాణా సౌకర్యాన్ని అందించగలిగారు, కనీసం గోతులు కూడా కప్పెట్టలేనటువంటి అసమర్థత పాలనతోటి 3 సంవత్సరాల కాలం వెళ్ళంబుచ్చి మేము ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కథలు చెప్పుకుంటూ పోతే ఎవరికి కావాలండి? ఇప్పుడు చేసిందేంటి? మరి విశాఖపట్నమే ఉంది, విశాఖపట్నాన్ని మేము వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి అభివృద్ధి చేసాం. అక్కడ శాసనసభ్యుడు ఇందాక టీవీలో చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశాడు ఉత్తరాంధ్రాన్ని. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి ఉత్తరాంధ్రాలో తోటపల్లి రిజర్వాయర్ను పూర్తి చేశాడు, ఇలా వంశధార రిజర్వాయర్ను పూర్తి చేశాడు. ప్రతి దాంట్లోనే భాగస్వామ్యం ఉంది చంద్రబాబు నాయుడికి. 14 సంవత్సరాలు పాలన చేశాడు, ఆ పాలనలో అభివృద్ధి చేశాడు. ఆ అభివృద్ధి ఉత్తరాంధ్రకే, ఉత్తరాంధ్ర కాదు ఆంధ్ర రాష్ట్రానికే చేసినటువంటి అభివృద్ధి అది. చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి అంశాలు ఉన్నాయి. మీరు ఈ 3 మాసాల కాలంలో, ఈ 3 సంవత్సరాల కాలంలో ఉత్తరాంధ్రకి ఏం చేశారు, రాయలసీమకి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? కేవలం అసలు ఆంధ్రప్రదేశ్కే జీవనాడైనటువంటి పోలవరాన్ని ఏ మేరకు తీసుకెళ్లారు? ఇవాళ ఎత్తు తగ్గించి ఒక లిఫ్ట్గా ఒక దాన్ని ఒక డ్యామ్ కింద, మామూలుగా ఒక డ్యామ్ కింద ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి దిగజారిపోయి పనిచేస్తున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. వీళ్ళలో ఎప్పుడు కూడా రివర్స్లో ఆలోచనే చేస్తారో తప్పించి ముందుకెళ్ళేటటువంటి ఆలోచన ఏమీ చేయట్లేదు. ఇవాళ కన్నా ఇంత క్లియర్గా క్లాటికారికలుగా ఒక తీర్పు హైకోర్టు ఇస్తే ఆ ఇచ్చినటువంటి తీర్పు మీద కొంచెం సమీక్ష చేయమనండి, కాదంటోలే సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకుంటానంటే. ఇంకా ప్రజాధనం మన దగ్గర ఉంది, ప్రజలు అప్పన్నంగా ఇచ్చారు కాబట్టి ఆ డబ్బు పట్టుకెళ్ళి మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టులో ప్లేడర్లకు పోస్తామని చెప్తున్నారు. ఇవాళ అసలు కోర్టు
రైతులకి పిటిషనర్లు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. 50,000 రూపాయలు ఒక్కొక్క పిటిషనర్కి ఇవ్వమని చెప్పి పిటిషనర్లు ఇవ్వమంటాం కాదు. ముందు ఏదైతే వీళ్ళు సుప్రీంకోర్టు లాయర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ అంశాల మీద వాదనలు సాగించారో వాళ్ళకి ఇచ్చినటువంటి ఫీజుల్ని ఇవాళ ఎవరైతే పాలనాధికారంలో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కానీ మంత్రులు కానీ వాళ్ళతో కట్టించాలి డబ్బులు. ప్రజాధనం అంటే అంత తేలిగ్గా ఉందండి. వీళ్ళు ఇష్టమైనట్టు నిర్ణయాలు తీసేసుకుని ఇష్టమైనట్టు ఇచ్చేసుకోవడానికి ఓకే దాన్ని చెప్పాలండి. అసలు ఈయన ఉత్తరాంధ్రకి ఏం చేశాడు, రాయలసీమకి ఏం చేశాడు, లేదు కోస్తాంధ్రకి ఏం చేశాడు? రైట్ ఓకే ఓకే సార్. శివశంకర్ గారు, శివశంకర్ మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా దీన్ని ప్రవేశపెడతాము, మాకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్నది ఆ స్టాండ్ మీదే మేము నిలబడ్డాము, అదే కొనసాగిస్తాం అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు వర్మ గారు. అవును, అభివృద్ధి వేరు, రాజధాని వికేంద్రీకరణ వేరు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అది అర్థం అవటం లేదు, చెవిటి వానే ముందు శంఖం పూదినట్లుంది. ఇప్పుడు మీరు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయండి, స్వాగతిస్తాం. దానికి అమరావతి రాజధానికి 3 రాజ్యాల సంబంధం లేదు. ఇప్పుడు ఈరోజు ఆనరబుల్ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే అమరావతి రాజధానిని మార్చే హక్కు మీకు లేదని చెప్పింది. అది వాస్తవం, అది వాస్తవంలో జీవించండి. అంతేగాని 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ వితండవాదం కాదు. ఇప్పుడు పాయింట్ హియర్, మీరు బైఫర్కేషన్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్, దట్ వాజ్ డిసైడెడ్ బై ద ఆనరబుల్ హైకోర్ట్. అది ఎట్టి పరిస్థితుల్లో వ్యాలిడిటీ లేదు, మీకు హక్కు లేదని చెప్పేసింది. దే రన్స్ ద మ్యాటర్. దానికి మళ్ళీ వక్రభాష్యాలు చెప్పి మళ్ళీ ఈ రకంగా మాట్లాడడం సరికాదు. ప్రస్తుతం ప్రోగ్రెసివ్ మూమెంట్లోకి ప్రయత్నించండి. ఇంకా ఒక వ్యక్తిని ఏదో వేధించినట్టు, రైతులను వేధించినట్టు, ఇంకా ఆ రకమైన యాటిట్యూడ్లో వచ్చి గవర్నమెంట్ బయటకు వచ్చి అక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్ని చేసి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే 4,00,000 కోట్లు అప్పులు చేశారు కదా, ఏం చేశారు? మరి ఆ క్వశ్చన్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. మరి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, ఈ 2.5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రంలో? మీకు ఒక విజన్ ఉందా, ప్రణాళిక ఉందా? ఏమీ లేదు. ఏదో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకెళ్తున్నారు. ఏం చేస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. ఈరోజు ఈ రాజధాని విషయంలో ఆనరబుల్ హైకోర్టు వారు కరెక్ట్గా మీకు చెప్పారు, ఇది మీరు చేసిన నిర్ణయం కరెక్ట్ కాదు, చట్టబద్ధత లేదు, వ్యాలిడిటీ లేదు, ఇంకా మీరు వక్రభాష్యాలకి వెళ్ళడం ఇది కరెక్ట్ కాదు. బాజీ గారు, 110,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, బీజేపీ ప్రభుత్వం ఇస్తుందా? రాజశేఖర్ గారు, ఇప్పుడు వారు ఉన్న అనుభవంతో వారు మాట్లాడగలిగింది మాట్లాడారు, కానీ ప్రజలకి ఏమో అర్థం కావట్లేదు సార్. మొన్న ఈ 33,000 ఎకరాల్లో కొంత భూములు మిగిల్చి వాళ్లే సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టి మరి గజం 17,000 రూపాయలకి వ్యాపారం ఎలా పెట్టుకున్నారో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ సొమ్ము ఎక్కడదో, ఆ భూమి ఎక్కడదో, ఎవరి సొమ్ము మీద ఎవరు వ్యాపారం చేశారో మరి వాళ్ళకి తెలియాలి. ప్రజలు కూడా అర్థం కాక అడుగుతున్నారు సార్, ఎట్లా చేస్తారు ఈ వ్యాపారం అని చెప్పని. అసలు రాజధాని 28 నగరాల సిఆర్డిఏ పరిధిలోదా, లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో ఉన్నటువంటి రాజధాని అనేటువంటి సందేహాస్పదమైనటువంటి రాజధాని నిర్మాణం జరిపినటువంటి ఆనాటి ప్రభుత్వానికి ఈ అసలు సందేహం ఏమవుతుందో, అసలు ఈ రాజధాని లేకుండా చేస్తానని చెప్పినటువంటి ఈనాటి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి 151 సీట్లతో గెలిచినటువంటి వాళ్ళు ప్రజల ముందు ఈ రోజున ఓట మీద తల వంచుకునే పరిస్థితి తెచ్చుకుంటారనేటువంటి ఒక భావన కలిగి మేము మాట్లాడుతూ ఉన్నామండి. కోర్టు చేసేటువంటి అనేక మొట్టికాయలతో ఇది కూడా ఒక మొట్టికాయ అయ్యి సుప్రీంకోర్టుకి వెళ్తే ఫెయిల్ అయినటువంటి రంగుల రాజకీయం దగ్గర నుంచి ఎన్నికల సమాజం వరకు వెక్కిరించినటువంటి పరిస్థితులు పోయి ఇవాళ మళ్ళీ వెనక్కు రావాల్సినటువంటి స్థితి కనుక ఏర్పడితే అమరావతి రాజధాని పేరు మీద సార్ లీటర్కి 4 రూపాయలు మరి పెట్రోల్ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఈ రోజు వరకు కూడా. అభివృద్ధి చేయకపోగా దాని పేరు మీదే మరి లీటర్కి 4 రూపాయలు తీసుకోవడం అనేది ఎంతవరకు భావ్యం అని చెప్పని అడుగుతున్నాం సార్.
వాస్తవానికి మాకు ఇష్టం లేదు, మాకు ఆ ప్రాంతం ఉండడానికి లేదు, అది ఎవరికో సంబంధించింది, దాన్ని తీసేయాలి. ఏం చేశారు అక్కడికి, స్థలాలు ఇద్దామని చెప్పని ప్రజల మధ్య గొడవ పెట్టారు, చెల్లుబాటు కాల. ఆఖరికి అది కోర్టుకు వెళ్ళారు, చెల్లుబాటు కాల. మూడు ముక్కల ప్రయత్నం చేశారు, చెల్లుబాటు కాల. తీర్మానాలు వెనక్కి తీసుకున్నారు, వాళ్ళు చెల్లుబాటు కాల. ఆఖరికి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ప్రయత్నం చేశారు, కాల. 110,000 కోట్లు ఇవ్వడానికన్నా కూడా ఈ రోజు 2,340 కోట్లు ఇవ్వటండి, అంత మునుపు 2,500 కోట్లు ఇవ్వనివ్వండి, ప్రజలు ఇచ్చినటువంటి 10,000 కోట్లు కానివ్వండి. అక్కడ పెట్టుబడి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారు? ప్రభుత్వం చేసింది. ఏ ప్రభుత్వం? మొన్న ప్రభుత్వం డైరెక్ట్ గా అక్కడ అక్కడ మార్కెట్ పెట్టింది, అక్కడ అక్కడ మందరం దగ్గర పెట్టి ఆ రాజధాని భూముల్లో వాళ్లే వ్యాపారం పెట్టి ఆ ప్రభుత్వ భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి గజం 17,000. గత ప్రభుత్వం సిఆర్డీఏ పేరుతో ఏమని చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి వాళ్ళు చెప్తారు, మీరేమో ఈ ప్రభుత్వం చేసింది అంటారు. సార్, ఇక్కడ వర్మ గారు ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యలో ఒక మాట ఖచ్చితమైనటువంటి వాస్తవం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఏర్పాటు చేయడానికి ముందు ఆయన ఏలూరులో చేశారు, ఆగిరిపల్లిలో చేశారు, కంచికిచర్లో చేశారు, తర్వాత అమరావతి అని చెప్పారు. అమరావతి భూములు వ్యాపారంలో వాళ్ళ యొక్క రాజకీయ కుటుంబ సన్నిహితుల యొక్క ప్రమేయం, రాజకీయ వ్యక్తుల యొక్క ప్రమేయం, వ్యాపారం అక్కడ జరిగింది. దాని అప్పుడు ఆ రోజు నేను చెప్పామంటే, ప్రభుత్వం భూ వ్యాపారం చేస్తే సామాన్య ప్రజల యొక్క పెట్టుబడులు పెడితే వాడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పని బాధపడ్డాం ఆ రోజున ఆంధ్రప్రజలు మొత్తం కూడా. వాస్తవానికి ప్రజలు కోరుకుంది ఏంటి, ఈ రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తారని చెప్పని వీళ్ళకి మ్యాండేట్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత బాగు చేయడం సంగతి తెలియడం బడత తీసుకొని బాధేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దాని ఫలితంగా ఇప్పుడు 3.5 ఏళ్ళు ముగిసింది కాలం. మేమేమంటామంటే, ఈనాటి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఆయనే భూమి అమ్మటానని చెప్పని, భూమి అమ్మకానికి జరిగిందని చెప్పని వ్యాపారం చేశాడు. ఈయనైతే అడ్డగోలుగా అసలు భూమి లెవెలింగ్ ఆఖరికి ఇళ్ళ స్థలాలు, ఇళ్ల పట్టాలు 30-36 లక్షలు ఉన్నటువంటి భూమిని 40 లక్షలు, 8 లక్షల భూమిని 50 లక్షలు, ఇట్లా అడ్డగోలుగా అమ్మినటువంటి భూములు వ్యాపారం చేసినటువంటి పరిస్థితి ఇంతకన్నా దారుణంగా జరిగింది ఈ ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వం దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఎంఎన్ఆర్సీ నిధులు ఇస్తే ఆ భూములు సదును చేసుకోవడం కోసం, ఆ భూముల యొక్క వ్యాపారం చేసుకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి మట్టి తరలింపు కోసం వాడుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేసింది. ఇంత లేదు అంత లేదు, ఎంత మిగిలితే అంత పీక్కునే పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమరావతి రాజకీయం కోర్టుకు వెళ్తే కోర్టులో ఉన్నటువంటి తీర్పులకు వస్తాయి, ఈ రోజున ఎదురొస్తే దాని ఫలితంగా ప్రజల ముందు సులకనయ్యి వీళ్ళు చేసినటువంటి తప్పులు తలవంచుకునేటువంటి పరిస్థితి అవుతుందనేది వాస్తవ విషయం. వర్మ గారు, దాని బాధ్యత వాళ్లే అనుభవిస్తారు, బాధ కూడా వాళ్లే అనుభవిస్తారు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ నష్టపోవడం మాత్రం తీవ్రంగా నష్టపోయింది ఈ ప్రభుత్వం అనేది వాస్తవమైన విషయం. ఓకే, రాజశేఖర్ గారు ఒక్క విషయం అండి, ఏదైనప్పటికీ కూడా మీరు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ఉన్నత న్యాయస్థానమే తీర్పిచ్చిన పరిస్థితి. దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటానే ఏదైనా మీ ఆలోచన ఉంటే ఫర్దర్గా వెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ ఎన్నికల సమయం కూడా ఆసన్నం అవుతుంది. ఇప్పుడే ఇది రచ్చరచ్చగా మారే పరిస్థితి. రాజధానుల అంశం అన్నది ఇది ఈరోజు మొదలవలేదు, సుమారు 800 రోజుల క్రితం మొదలైన అంశం. ఇప్పటికీ ఒక తీర్పు వచ్చింది. ఓకే, ఈ తీర్పుని మీరు గౌరవించి ఏ రకంగా ముందుకు వెళ్తారన్నది మీ దగ్గర ఉన్నది, అదొక టాస్క్. ఇంకొకటి, మీరు అనుకున్న అభివృద్ధి అన్నది అది ఎలా చేసుకున్నా పర్లేదు, అది రాజధాని రూపంలోనే చేయని అవసరం లేదు అన్నది విశ్లేషకులు అవనివ్వండి, ప్రతిపక్ష వాళ్ళు అవనివ్వండి మాట్లాడేది, ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఎవరో కాదనరు. సో ఓవరాల్గా మీ ముందు చాలా పెద్ద పెద్ద టాస్కులు ఉండగా ఇదొకటి మళ్ళీ మీకు తలకమించిన భారంగా ఈరోజు పరిణమించే పరిస్థితి అయితే నెలకొంది అన్నది ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆలోచనలు ఏంటి, మీ అడుగులు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు ఫైనల్గా? సార్, ఇప్పుడు వర్మ గారు ఇప్పుడు రాజధాని గురించి ఇప్పుడు తగ్గ గింజుకొని మాట్లాడుతున్నారు. ఏది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళు ముగ్గురు కలిసి గత సంవత్సరాలు వేయలేరు కదా, గత 5 సంవత్సరాలు వేయలేరు కదా, రాజధాని నిర్మాణాలు ఏం చేస్తారు వీళ్ళు? కనీసం ఒక రోడ్డు మార్గమే నిర్మించలేకపోయారు వాళ్ళు. వీళ్ళు చేసిన పని ఏంటి? 4 సంవత్సరాలు బీజేపీ జనసేన కూడా వాళ్ళతోనే కలిసి ఉన్నారు. వీళ్ళు చేసింది ఏంటి? అడ్డగోలుగా అవినీతి జరిగినప్పుడు వీళ్ళంతా ఏమయ్యారు? అడ్డగోలుగా రైతులు ఇప్పుడు రైతులకు ఇస్తామన్న ప్లాట్లు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు అప్పుడు ఎందుకు మరి మాట్లాడలేదండి? వీళ్ళు ఎందుకు వాళ్ళకి న్యాయం చేయలేకపోయారు రైతులకి? ఈరోజు రైతుల గురించి రాజధాని గురించి తెగ మాట్లాడేస్తూ ఉన్నారు. రాజధాని ఏం చేశారు? 3 పంటలు పండేటువంటి భూముల్ని బీడు భూములుగా మార్చినప్పుడు వీళ్ళందరూ కలిసే చేశారు. అది అప్పుడు రైతులు గుర్తురాలేదా, లేకపోతే ప్రజలు గుర్తురాలేదా? నేను వర్మగారిని, నేను బాజీ గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నానండి. అంటే ప్రజలంటే నాకు అర్థం కావట్లేదు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలంటే 29 గ్రామాల ప్రజలే ప్రజలండి, నాకు అర్థం కావట్లేదు.
ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలే ప్రజలండి. కేవలం 29 గ్రామాల గురించే మాట్లాడద్దు, అన్ని ప్రాంతాల గురించి కూడా మాట్లాడాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా మాట్లాడాలి. కేవలం 29 గ్రామాల ప్రజలు వెనకేసుకొని రావడం, వీళ్ళు మాట్లాడినటువంటి తీరు చూస్తే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 5000 పైబడినటువంటి గ్రామాలు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. దీన్ని దానికి ఏమంటారు? వీళ్ళ యొక్క ఆలోచన విధానము కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు లేదా ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆ రాజధానిని ఇష్ట రాజ్యంగా వాడుకున్న ఈ మూడు పార్టీలు ఈరోజు రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అందుకే ముందుగా అడిగాను, దానికి సమాధానం ఏ ఒక్కరు చెప్పలా. లక్ష 10,000 కోట్ల రూపాయలు ఎవరిస్తారు అని, కేంద్ర ప్రభుత్వం ఇస్తా లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇస్తారా అని అడిగాను. నెహ్రూ గారు చెప్పారు కదండి, సమాధానం లేదు. దానికి సమాధానం నెహ్రూ గారు ఆల్రెడీ చెప్పారు అని చెప్తున్నారు. రాజధానిలోనే డబ్బులు పుట్టి అంటే మీరు ఎందుకు పుట్టించలేకపోయారు అప్పుడు? మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు అప్పుడు? రాజధానిని సర్వనాశనం చేసి రాజధాని అని దానికి ఒక పేరు పెట్టారు తప్పితే అభివృద్ధి ఎక్కడ చెంది ఎక్కడ అభివృద్ధి చెందిని చెప్పమానండి. ఇప్పుడు మీరు పదే పదే చెప్తున్నారు మేము అంగీకరించామని. మేము అంగీకరించలేదు అని ఆ రోజే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మీరు రాజధాని ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో మీరు చర్చకు పెట్టారు. ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు తీసుకురావడం తీసుకొచ్చే ఆలోచన మేము చేయటం లేదు కాబట్టి మాకు ఇష్టం లేకపోయినా కూడా మేము అంగీకరిస్తున్నామని గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అది కూడా ప్రభుత్వ భూమి అయి ఉండాలని కోరడం జరిగింది. సామాన్యులు కూడా భూమి కొనుక్కునేలా హోల్డ్ అవ్వండి. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు కాబట్టి ఆయన వెర్షన్ తీసుకుని వెంటనే మీ దగ్గరకు వస్తాను. జ్యోతులేరు గారు, వాస్తవాది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడారా? రాజశేఖర్ చెప్పింది వక్రీకరించి చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే మనసా వాచ, రాజధాని అన్నది మధ్యస్థంగా ఉండేటటువంటి ప్రాంతం అయి ఉండాలి. అది విజయవాడకి గుంటూరుకి మధ్యస్థంగా ఉండాలి. 30,000 ఎకరాలు ఉండాలి. ఎక్కడ ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండాలంటే ప్రభుత్వ భూమి సెంటర్లీ లొకేటెడ్ పాయింట్ రాజధాని ఉండాలి. ఆమోదిస్తున్నామని చెప్పేసి ఏకగ్రహ తీర్మానం ఇవ్వాలి. మర్చిపోయేటటువంటి అబద్ధాలు చెప్తున్నారు అని చెప్తున్నారు. ఏం చేసింది 4 సంవత్సరాల్లో ఈ మూడు పార్టీలు కలిసంటున్నారు? వీళ్ళు ఏం చేశారు అన్న దానికి సమాధానం వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చుని పరిపాలన చేస్తున్నారు? ఎక్కడ కూర్చుని పరిపాలన చేస్తున్నారు సార్? సెక్రటరియేట్ నిర్మాణం జరిగింది, అసెంబ్లీ నిర్మాణం జరిగింది, హైకోర్టు నిర్మాణం జరిగింది. ఇవన్నీ నిర్మాణం జరిగినటువంటి ప్రాంతాలు కదా. అవన్నీ తాత్కాలిక నిర్మాణాలు. నీళ్లు దానిలో కురుస్తా ఉన్నాయి. మీరు చేతగాని ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఇందులో కూడా అవినీతి మాట్లాడండి. వాస్తవాలకు దగ్గరగా అవినీతి జరిగింది, అవినీతి చేశారండి. ఎక్కడ జరిగింది అవినీతి? అవినీతి జరిగింది అని చెప్పేసరి పదే పదే మీరు చెప్పడం కాదు. ఎక్కడైనా మీరు నిరూపించారా? ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. చెప్పమంటారా? రాజధాని ప్రాంతంలో 20 కోట్ల రూపాయలు మీరు వసూలు చేసింది వాస్తవం కాదా? కోర్టు కాదని చెప్పింది. ఇంకా అన్ని కహనీలకి రాజధాని నిర్మాణం అన్నారుగా, నిర్మించిన తర్వాత అది వర్షం పడితే నీళ్లు కారినటువంటి మాట వాస్తవం కాదా చెప్పండి. అంతేగాని ఈ లేనిపోయినటువంటి 2,500 రూపాయలు స్క్వేర్ మీటర్ కి ఇవ్వాల్సింది, 12,500 రూపాయలు స్క్వేర్ మీటర్ కి ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా చెప్పండి సార్. మీకు ఒకటి 12,500 రూపాయలు ఇవ్వడం వాస్తవం. కండిషన్ ఆఫ్ ది సాయిల్ కండిషన్, బిల్డింగ్ ప్రతి బిల్డింగ్ కూడా అక్కడ వన్ స్టేర్ చెప్పండి. వినండి ఒక్కసారి, మీరు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారు.
రాజధాని నిర్మాణంలో పూర్తి స్థాయిలో 7 అంతస్తుల భవనాలు కట్టడానికి సరిపడేటటువంటి స్ట్రెంగ్త్ తోటి ఆ రోజు నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లో స్క్వేర్ ఫీట్ కి 1250 రూపాయలైనటువంటి 12,500 రూపాయలైనటువంటి మాట వాతో కాదంటలే మీరు ఇవన్నీ కూడా రకరకాల అవినీతి అంటారా ఏమంటారా చెప్పండి అదే రాజధాని 2500 లోపల జరగాల్సినటువంటి మడవ తిట్టి చెప్పండి రైట్ రైట్ ఏం చెప్పారు సార్ మద్రాస్ ఐటీఏ రిపోర్ట్ ఇచ్చింది ఇక్కడ స్థలం పనికి రాదు అని చెప్పారు మీరండి రాజధాని నిర్మాణం అని చెప్పింది అది కూడా శాశ్వత కట్టడాలు తాత్కాలిక కట్టడాలు మాత్రమే చేశారు మీరు వరద వచ్చింది ఎక్కడ కొట్టుకుపోయింది మూడు పంటల ప్రాంతం అంటున్నారు ఎన్ని ఎకరాలు మూడు పంటల ప్రాంతం అండి అదేముందో మీకు ఐడియా ఉందో చెప్పండి రాజశేఖర్ గారు మూడు పంటలు పండే ప్రాంతం అంటున్నారు ఆ మూడు పంటలు పండేది 33,000 ఎకరాల్లోని ఎంత ఉంది రైట్ రైట్ ఓకే టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ తో కలిపినటువంటి 52,000 ఎకరాల్లోని ఎంత భూమి మూడు పంటలు పండేటటువంటి ప్రాంతం ఉంది ఒకసారి మీకు ఏమన్నా చెప్తారా అది ఓకే 3-4 గ్రామాలకు సంబంధించినటువంటివే అక్కడ మూడు పంటలు రెండు పంటలు పండేటటువంటి గ్రామాలు ఉన్నాయి దానికోసం అని చెప్పేసి యావత్ ఆంధ్రప్రదేశ్ గారు ప్లీజ్ ఆయన సమాధానం చెప్తున్నారు ఒక నిమిషం రాజశేఖర్ గారు ఇప్పుడు వర్మ గారు ఇప్పుడు రైతుల్ని నిలువున మోసం చేసింది ఎవరండి రైతుల్ని నిజంగా అరచేతిలో వైకుంఠం చూపించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు కూడా కనీసం ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి రైతులకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రైతులకు మేలు చేశారో చెప్పమానండి రైతులు భూములు తీసుకున్నారు బాగానే ఉంది రైతులకు వీళ్ళు చేసినటువంటి మేలేంటి రైతులు నిలువున మోసం చేశారు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు 5 సంవత్సరాలు వీళ్ళు అక్కడ ఉండి కూడా కనీసం వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేదు అక్కడ ఇంక వీళ్ళు రైతుల గురించి మాట్లాడతారండి కౌలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రైతులకు అక్కడ మేము వచ్చిన తర్వాత కౌలు ఇవ్వడం జరిగింది వీడు ఏ విధంగా సహాయం చేశారండి మూడు పంటలు పండేటువంటి మరి ఆ భూములు బీడు భూములుగా మార్చారు ఈరోజు చూడండి అడవిని తలపించే విధంగా రాజధాని ప్రాంతాన్ని తయారు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు రాజధాని అడ్డం పెట్టుకొని ఇష్టగోలు అడ్డగోలుగా దోపిడీ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు ఏ విధంగా రాజధాని డెవలప్ చేశారండి రాజధానిని అడ్డం పెట్టుకొని వీళ్ళ అనుచరులు వీళ్ళు ఇష్ట రాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారు తప్పితే రాజధానిని ఎలాంటి అభివృద్ధి కూడా చేయనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది కనీసం రాజధానిలోకి మరి ఆ హైవే కనీసం ఒక రోడ్డు నిర్మాణం కూడా చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు చూడండి కరకట్ట మీద కొండ పోవాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో రాజధానికి ఒకసారి గమనించండి కనీసం ఆ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి అక్కడే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉండేది సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు రాజధాని గురించి రైతుల గురించి ఏం మాట్లాడతారండి నెహ్రు గారు వినిపిస్తుందా నాకు వినపట్టలేదు సార్ ఓకేనా ఇప్పుడు లేదు లేదు హలో రాజశేఖర్ మాటలు వినపట్టలేదు రాజశేఖర్ కాదులేండి నా మాటలు వినిపిస్తున్నాయి కదా మీ మాటలు వినపడుతున్నాయి రైట్ ఓకే ఇప్పుడు ఫైనల్ గా ఏం చేయాలి ఓకే ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీకు కొంత అనుభవం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాల్సి ఉంది సార్ ఇప్పుడు ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఆ రోజు రాజధాని సెంట్రలీ లొకేటెడ్ పాయింట్ లో ఉండాలి అని చెప్పేసి అని మనసా వాచ ఒప్పుకున్నటువంటి వ్యక్తి తర్వాత రాజకీయ కారణాలతో విభేదించిన ఇవాళ కోర్టు ఒక నిర్దేశం ఇచ్చి న్యాయమైనటువంటి విధానంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ మాటలు అయితే అన్నాడో ఆ మాటలకు అనుగుణంగానే ఇవాళ కోర్టు తీర్పిచ్చింది
ఆ తీర్పును కొనసాగించి ఎప్పటి నుంచి అయినా ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఎంత చాలా తీవ్రంగా నష్టపోయాం మనం, అది అందరి జగర మీదకి సత్యం. ఈ అభివృద్ధి ఇక్కడి నుంచి అయినా సరే అభివృద్ధి చేసి రాజధాని కొనసాగించుకుంటూ రాజధానిని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళే వెళ్ళడానికి అందరినీ ఉపయోగించుకోవాలండి. ఎవరు కాదన్నారు వేళ సెంట్రల్ గవర్నమెంట్ మనకు నిధులు ఇవ్వట్లేదు, కమాన్ వెళ్దాం రండి మేము కూడా వస్తాం, మాకు ఏ విధమైనటువంటి పరపచ్చుల్లో మేము వస్తాం, బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుదాం. ఓకే నెహ్రూ గారు మనకు కావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నిధులు తెచ్చుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. నెహ్రూ గారు ఒక్క విషయం, నెహ్రూ గారు మీ మీ వీడియో ఆఫ్ అయింది ఒకసారి సెట్ చేసుకోండి. అమరావతి జేఏసి మహిళా రైతు ఉన్నారు వరలక్ష్మి గారు, ఒకసారి ఆవిడ వెర్షన్ తీసుకుంటారు. వరలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వరలక్ష్మి గారు, ఏంటి ఈ రోజు వచ్చిన తీర్పుని ఏ రకంగా స్వాగతిస్తున్నారు? మేమైతే నిజంగా చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఇవాళ ఈ తీర్పు నిజంగా 800 రోజుల నుంచి మేము రోడ్డు పక్కన కూర్చొని ఎవరి కాళ్ళు ధర్నాలు చేస్తే ఎండావాన లేకుండా కోవిడ్ లో కూడా మేము లెక్క చేయకుండా చేసామండి ధర్నాలు. మరి ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఏంటి మీ బాధలు అని చూసిన పాపాన్ బాల మమ్మల్ని, కానీ ఇది చారిత్రాత్మకమైన తీర్పుగానే భావిస్తున్నామండి. మేము ఏనాడు ఎంత అంత మేము చేసింది అసలు పోరాటం, మామూలుగా ప్రైవేట్ ఆస్తులకు కానీ పబ్లిక్ ఆస్తులకు కానీ ఒక్క నష్టం కలగకుండా శాంతియుతంగా మేము ఇంత ఇన్ని రోజులు పోరాటం చేసినా మా మీద ఏ రకంగా ప్రయోగించారో పోలీసులను కానీ ఏదైనా సరే మాట్లాడితే 144 సెక్షన్ అని 30 సెక్షన్ ఉంది బయటికి రావద్దని చెప్పేసి ఏ రకంగా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అనండి, ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం కూడా చేశారు. ఇలాగ చేసి ఐపీఎస్ స్థాయిలో ఉండేవాళ్ళు కూడా మమ్మల్ని ఏ రకంగా బాధలు పెట్టారో మాకు తెలుసు. అవన్నీ ఆడవాళ్ళకి ఏనాడు ఇళ్లలోంచి రాని వాళ్ళని కూడా అలుసుగా తీసుకొని మీ మగాళ్ళు లేరా మీరెందుకు వస్తున్నారని కూడా మాట్లాడారు. ఇలాంటి దాంట్లో మేము ఇవాళ బయటకు వచ్చి ఈ పై ఎంత చేసితే 800 రోజులకి నిజంగా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇవాళ చెప్పిన తీర్పుని కంటిన్యూగా చే ఇప్పటికీ మేము 3 రాజధానులకు కట్టుబడి ఉంటున్నామని చెప్తే ఇంకా మేమేం చేస్తామండి? అంటే కోర్టు తీర్పును కూడా ధిక్కరించి మీరు కోర్టు తీర్పు పొద్దున్న వస్తే బయటికి ఇంకా మాకు చేతికి కాపీ రాలేదు ఇంకా 3 రాజధానులకు కట్టుబడి ఉండవు అంటే ఇవి ఇచ్చారు పక్కనుండ కరకట్ట మీద రోడ్డు ఏమనిచ్చారండి, పొలాలు ఏమనిచ్చారా, రోడ్డు బాస్తుంటే మీరు ఆపారు. ఇవాళ నిజంగా రాజధానికి ద్రోహి ఎవరు అని నన్ను అడిగితే పక్కన మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారేనండి. భూములు ఇస్తే భూములు ఇచ్చిన నేరం 366 కేసులు వేసి పచ్చదనం పరిశుభ్రత ఇవన్నీ చెప్పి ఇవన్నీ చేసి ఆపి 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 చేయనీయకుండా చేశాడు. తీరా చేసేటప్పటికి సరే ప్రభుత్వం దిగిపోయింది ఇంకో ప్రభుత్వం వచ్చింది, మీరు చెయ్యాలా లేదా ముందుకి ఒక్కసారి రాజధాని అన్నాక మీరు ఇంత ఇంకా రాజధాని అది కాదు ఇది కాదంటే ఏ ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడండి? ఇవాళ ప్రతి ముఖ్యమంత్రి కోరుకుంటాడు నా ఇంట్లో నుంచే నేను పరిపాలన సాగిస్తాను నేను బయటికి రాను అంటాడు, ఒప్పుకుంటావా? అది గెలిచిన ముఖ్యమంత్రులు తన ఇష్టమైన చాట నేను శాసన రాజధాని పెడతా హైకోర్టు ఇంకో చాట పెడతా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అందరూ ఒక దారిలో వెళ్ళేటప్పుడు మీరు ఇంకో దారిలో వెళ్తాం ఎంతవరకు సాధ్యం? రైతులు నిజంగా ఇవాళ రైతు గెలిచింది అమరావతి నిలిచిందండి, ఇది రైతుల విజయం మాత్రమే కాదు ఇవాళ అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఒక ఎత్తు అయితే ఇవాళ 5 కోట్ల ఆంధ్రులకి రాజధాని ఎక్కడా అంటే చూసే నాదుడు ఎక్కడా ఎక్కడా అని ఎతికే పరిస్థితులు. అలాంటి పరిస్థితి లేకుండా ఇవాళ రాజధాని ఇది అని చెప్పి ఈ కోర్టు 5 కోట్ల ఆంధ్రుల విజయంగానే మేము భావిస్తున్నామండి. మేమైతే ధర్నాలు ఆపేదే లేదు, కంటిన్యూగా చేస్తానే ఉంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా ఇంకా 3 రాజధానులు అంటే ఎలా నమ్మి మేము ఇళ్లలో కూర్చోమంటారు మమ్మల్ని? మా ఫ్లాట్లు మాకు ఇవ్వాలి, మేము ఇచ్చిన 75% మీరు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారో చూడాలి. వీటన్నిటి మీద మాకు అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చెయ్యలేని ప్రభుత్వం అని ఎప్పుడో తెలిసిపోయింది. అందుకని చెప్పి మేమైతే ధర్నాలు ఆపటం లేదండి, కంటిన్యూ చేస్తాము. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. రాజశేఖర్ గారు, ఇంకా ఆందోళన కొనసాగిస్తాం, చట్టాలు చేసినట్లుగా యాజ్ ఇట్ ఈజ్గా మాకు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలి, హైకోర్టు తీర్పుని పరిగణనలోకి తీసుకుండి ఆచరించాలి, అప్పటి వరకు వెనక్కి తగ్గమని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇంకా శిబిరాలు కూడా వాళ్ళు ఏమంటున్నారు? పర్లేదండే, ఇప్పుడు ఎవరి విధానం వాళ్ళు ఎవరు పట్టుబడి సరే వాళ్ళు దాని మీద మొట్టమొదటి నుంచి కూడా
అలాగే కంటిన్యూ చేస్తారు. చేయనండి, పర్వాలేదు. దాని మీద అంటే ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇవన్నీ ఇప్పుడు జడ్జిమెంట్ కూడా పుట్టి సారాంశం చూసిన తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. దాని తర్వాత మాట్లాడదాం. ప్రభుత్వం మరి న్యాయ సలహాలు కూడా తీసుకుంటా ఉన్నాం. మరి దాని ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి హెజిటేషన్స్ అనేది అది వాళ్ళ ఇష్టం. అది చేస్తూ ఉంచుతారో లేదా తీసేస్తారో అనేటువంటిది అది వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశం. అది మాకు సంబంధం లేనటువంటి అంశం. మేము మాత్రం ఒకటే కోరుకుంటున్నాం, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు మాత్రం మేము కోరుకుంటున్నాం. ఏ ఒక్కరి ప్రయోజనాలు, ఏ ప్రాంతం ప్రయోజనాలు, ఏ కొందరి ప్రయోజనాలు గురించి మేము ఆలోచన అయితే చేయటం లేదు. అంతవరకు మాకు క్లారిటీ ఉంది. అందరి సంక్షేమం కోసం మాత్రం ఈ ప్రభుత్వం, ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి మాట వాస్తవము. దానికి అనుకూలంగానే మేము వ్యవహరించడం జరుగుతుందని చెప్తున్నాను. రైట్, నెహ్రూ గారు, నెహ్రూ గారు, ఫైనల్గా మీ వ్యాసన ఏంటి? మీ వాయిస్ వినబడలేదు. రైట్, ఓకేనా నెహ్రూ గారు? వినబడుతుంది, చెప్పండి సార్. మీ వ్యాసన ఏంటి ఫైనల్గా? ఫైనల్గా ఏముంది సార్, ఇప్పుడు ఆడకూతురు చెప్పింది కదా ఏ రకంగా జరిగింది ఏంటి అన్న దాని మీద. కాబట్టి ఇక పొరపంచడానికి పోకుండా రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రజాధనాన్ని ఇప్పటికైనా దుర్వినియోగం చేయకుండా ఉండాలనుకుని ఏదైతే హైకోర్టు ఇవాళ న్యాయమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తీర్పుకు అనుగుణంగా ఇక్కడ 29 గ్రామాలకే ఇది లాభం అంటే మాత్రం వాస్తవం కాదు. 29 గ్రామాలకే ఇది లాభం అనేటటువంటి లబ్ధి పొందుతుంది అనేటటువంటి వాస్తవం అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు ఒప్పుకున్నారు? దాన్ని కూడా మనం సమాధానం చెప్పుకోవాలి కదా. ఇది యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉపయోగకరమైనటువంటి సెంట్రల్లీ లొకేటెడ్ రాజధాని అవుతుంది. ఇక్కడ విజయవాడ, గుంటూరు ఈ 53-52 వేల ఎకరాలు కలిసి ఒక 9 మహానగరాలుగా ఏర్పడగలిగితే ఆలాది సడన్ కాదు, కొంతకాలం పడుతుంది. ఆ కాలంలో పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆంధ్ర భారతదేశంలోనే ఒక ప్రధాన నగరంగా ఈ ప్రాంతం అంతా కూడా తయారవుతుంది. దాని కొన్ని లక్షల మందికి జీవనోపాధి కల్పించేటటువంటి పట్టణంగా తయారవుతుంది. ఇవాళ మీకు ఉదాహరణ ఒకటే, ఆంధ్రప్రదేశ్ విడిపోలకత ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ విడిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే 100 మంది ఒక టౌన్ కెళ్ళి బతకడానికి సరిపడేటటువంటి వనరులు లేనటువంటి విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎక్కడికో బయటకు పోతున్నాం, బీహార్ నుంచో ఎక్కడి నుంచో మన దగ్గరికి వచ్చి బతికేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి వలస పోయేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏర్పడి రాష్ట్రం ఉంది ఇవాళ. ఆ పరిస్థితులు భవిష్యత్తులో ఉండకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇది ఒక మహానగరంగా ఏర్పాటు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నానోటంటే వచ్చే మాటలు కాదు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలు. ఒకసారి మళ్ళీ రిప్లై చేయించుకోమనండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు ఏం మాట్లాడాడు? చూడండి సార్, చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాలు చిన్న రాష్ట్రం, మధ్య శిక్షణ పెట్టడం ఇష్టం లేక కూడా చెప్తా ఉన్నారు. రైట్ రైట్ రైట్, ఓకే. ఇది సార్ దీన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే ఇది చేయండి సార్. రైట్, రాజశేఖర్ గారు ఫైనల్ గా ప్లీజ్. వర్మగారు, మీరు ఇప్పుడు ఇప్పుడు నేను కూడా పదే పదే చెప్తున్నాను వర్మగారు, వీళ్ళు ప్రజలంటే కేవలం 29 గ్రామాల ప్రజలు మాత్రమే ప్రజలుగా వీళ్ళు భావిస్తూ ఉన్నారు. రైట్, అది పొరపాటు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడమని నేను కోరుతున్నా, ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. 3 ప్రాంతాల అభివృద్ధి కోసం మాట్లాడమని ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. కొన్ని గ్రామాలకి పరిమితం చేయాలన్న ఆలోచన లేదు.
దాని తర్వాత మరి కోర్టులో ఏ విధంగా మరి ఆ తీర్పును మేమంతా చూసుకున్న తర్వాత మరి న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత మేము ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందండి. దాని తర్వాత మరొకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ కాకమాన్ రాజశేఖర్ గారు. చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి జ్యోతుల నెహ్రూ గారు, థ్యాంక్ యూ శివశేఖర్ గారు, థ్యాంక్ యూ షేక్ బాజీ గారు, థ్యాంక్ యూ రాయపాటి శైలజ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇప్పటి వరకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండే పరిస్థితి. కానీ ఈరోజు హైకోర్టు తీర్పుతో గతంలో ఏదైతే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా గత ప్రభుత్వం నిర్ణయించిందో ఆ ప్రాంతాన్నే రాజధాని